వెల్కమ్ టు హుపినార్ట్ నమస్కారం సాయి ప్రతాప్ గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఎట్లా ఉంది ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లా అనిపిస్తున్నాయి అసలు ఎందుకంటే నాలుగు దశాబ్దాల అనుభవం కదా అవును సార్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చాను కరెక్ట్గా కరెక్ట్గా ఆ రోజుల్లో మా తండ్రి గారు ఊట్కూరు రామిరెడ్డి గారని ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను ఫాదర్ మామూలుగా సపోర్ట్ చేసేవాళ్ళు అందరికీ అప్పుడు ఈ రింగ్ ఇచ్చారు ఫాదర్ గారు ఇక నువ్వు వెళ్ళు అని రామిరెడ్డి గారికి సపోర్ట్ చేశాను తర్వాత మా బావ మూర్తి గారు పివిఎస్ మూర్తి గారు ఆయన ఎలక్షన్ లో పనిచేశాను మాసం రాజగోపాల్ రెడ్డి గారు మా అన్న సాయిబాబు గారు తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో రాజశేఖర రెడ్డి గారికి క్యాంపెయిన్ చేశాను నేను నా ఫ్రెండ్ నా మిత్రునికి రెడ్డి కాంగ్రెస్ తరఫున చేశారు అప్పుడు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు క్లోజ్ ఫ్రెండ్ పులివెందులో మా గన్లో అవి ఉండేటివి ఆ లేబరు అంతా ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు నేను వెళ్ళి క్యాంపెయిన్ చేశాను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ వాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ నన్ను రాజకీయాల్లోకి తీసుకున్నారు ఆయన రమ్మని ఆహ్వానించారు అంటే అది ఒక సందర్భంలో వెళ్ళాను ఈ విధంగా ఒక బ్రాహ్మణుడు అబ్బాయికి ఉద్యోగం కోసం వెళ్ళాను బరోడా బ్యాంక్లో వాళ్ళు డిపాజిట్స్ ఉన్నాయి బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పారంటే ఒక లెటర్ తీసుకుని వస్తే ఇస్తాను అప్పుడు నా మిత్రుడు చాలా బిజీగా ఉన్నాడు నన్ను చూసి అందరికి చెప్పారు ఒక అర్ధ గంట నాకు పని ఉందేని ఫ్రం కాఫీ ఇద్దరు తాగిన తర్వాత నేను ఎంపీ చేస్తాను సాయి అంటే ఎందుకు రాజు అవన్నీ అట్లా అని చెప్పి క్యాజువల్గా ఆ లెటర్ తీసుకుని వచ్చేసి అతను ఎయిటీ ఫోర్లో నేను బిజినెస్ టూర్ మీద వెళ్ళాను మైనింగ్లో ఉన్నాను మేనేజింగ్ డైరెక్టర్గా బిజినెస్ టూర్ మీద వెళ్ళాను మా తల్లిగారు కూడా భగవద్గీత ఇచ్చారు ఆ రోజు నేను ఫస్ట్ టైం బాంబేకి వెళ్తూ ఓకే వెళ్ళి ఆ బిజినెస్ టూర్లో బాంబే అహ్మదాబాద్ ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది ఆ బాంబే ముగించుకొని అహ్మదాబాద్ వచ్చాను అప్పుడు పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏ సాయి ప్రతాప్ పార్లమెంట్ సీట్ అలా నేను అడిగాను ఫోన్ చేసి ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఎట్లా అని చెప్పారు అరే ఒకవేళ నేను నామినేషన్ వేయకపోతే సాయి రాజు అంటే నీ చేత్తో అంత విషమివే రాజేఖి అంటే అప్పుడు నేను వండుకొని విషయం ఇవ్వలేను ప్రాణమైన ఇస్తాను మిత్రుని కోసం సో ఆ విధంగా నా ఎంట్రీ రాజకీయాల్లో అనుబంధం అనుబంధం ఎయిటీ ఫోర్లో ఈనాడు పేపర్లో ఏడు మందే రామారావు గారి ఉండేది ఏడు మందే గెలుస్తారు అన్నప్పుడు దాంట్లో నేమ్ మళ్ళీ అప్పుడు ఏదో ఒక వ్యక్తిని చంపేయడం కౌంటర్ మ్యాన్ కావడము మళ్ళీ తెలిసిందే రామారావు గారి ఇది సో మళ్ళీ ఎయిటీ నైన్లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఫస్ట్ టైం గెలిచారు సో మీకు కాంగ్రెస్తో ఉన్నంత అనుబంధం ఉన్నప్పుడు మీరు సడన్గా నిన్న తెలుగుదేశం పార్టీలో చేరారు ఎలా అనిపించింది మీకు అంటే ఈ నిర్ణయం తీసుకునే సంఘర్షణ పడ్డారా లేకపోతే ఆలోచించి బాగా ఇదే కరెక్ట్ చాలా బాధపడ్డాను సార్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఫస్ట్ స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను ఆరుమార్లు పార్లమెంటుకు గెలవడం అంటే అవును ప్రజల యొక్క మనను పొందాల్సింది పార్టీ ప్లస్ ప్రజలు మరి డివిజన్ అప్పుడు చాలా అంశాల మీద డిస్కస్ చేశాం గులాబ్ నబీ గారే మాకు ఇన్ఛార్జ్ ఎన్నో అంశాల మీద డిస్కస్ చేసి వారితో మాట్లాడితే అన్ని విధాల అందరూ సన్నిహితులుగా సీనియర్గా కూడా మేమందరం చెప్పాం ఆయన తల ఊపేవాడు మాట్లాడాడు కానీ హైకమాండ్లో నిర్ణయం అయిపోయింది బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో ద రీజన్ తర్వాత ఇంకా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను సరే తప్పు అవుతుంది సార్ ఇప్పుడిప్పుడే స్టేట్లో డెవలప్ అవుతున్నారు అంటే ఇంకా నీటి ప్రాజెక్టులు అవి ఇవి అందరం కలిసి పనిచేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డివిజ డివిజన్ అంటూ తీసుకొని వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అట్లా అని చెప్పాను ఆయన నవ్వి దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుంటారు ఎందుకో అంత బాగానే ఉంది నాకు సంతోషమైంది ఏమైనా చెప్తారేమో అట్లా అని ఆహా మేడం వినలేదు నా చేత కాలేదు ఇంకా మెయిన్గా గులాం నబీ గారు ఒక దశలో తప్పుకున్నారు మనమోహన్ సింగ్ ఏ దిగ్విజయ్ సింగ్ తెచ్చిపెట్టేసిన చాలా తెలివైన వాడు ఏమైనా చేయగలిగిన వాడు జయరాం రమేష్ గారు ఆయన ఇంటర్ఫేర్ అయ్యారు ఆయనకు చాలా చెప్పుకున్నాను ఆలోచన చేయండి సార్ పిల్లల భవిష్యత్తు రైతు రైతుల భవిష్యత్తు చాలా మంది ఆధారపడి ఉంది అట్లా పెట్టమని పెట్టినారు అయిపోయింది సరే ఐదు మంది హర్ష నేను ఉండవల్లారని కుమార్ రాజగోపాల్ గారు లగడపాటి సబ్బం హరి డిసైడెడ్ ఏమన్నా కానివ్వండి నో కాన్ఫిడెన్స్ మోడల్ సంతకం చేశాం సంతకం చేసిన తర్వాత వెలువేయబడ్డాం మా మళ్ళీ ఎక్కడ మా కదిలికల్లో కూడా పోలీసు వాళ్ళు మా ఇంట ఇన్నేళ్ళు సీనియర్ అయి ఉండి పార్లమెంట్లో పోలీసు వాళ్ళు మీద నిఘా పెట్టారు నిఘా పెట్టారు సరే ఇంకా మీకు తెలిసిందే ఏ విధంగా వాళ్ళు బిల్ పాస్ బిల్ పాస్ చేశారు అట్లా అని చాలా బాధ అయిన విషయం సరే వచ్చేసాం బిల్ అయిపోయింది అంత అయిపోయింది వచ్చిన తర్వాత నాకు షిరిడి వెళ్ళి అలవాటు ఓకే నేను నా బిడ్డ లోకేష్ ఇద్దరు షిరిడి వెళ్ళాం బాబాని ప్రార్థిస్తూ నాకు బాబా సాక్షాత్తుగా ఇండికేషన్ ఇస్తారు అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక తోడి ఎయిట్ నైన్టీ నైన్లో నేను షెడ్యూ వెళ్ళినప్పుడు రాజశేఖర్కి చెప్పాను రాజు ఇతరులు నేను ఓడిపోతున్నాయి హే నోరు మూసుకో ఎట్లా చెప్తావు అన్నాడు నా బాబా ఇండికేషన్ ఇచ్చినాడు కాబట్టి ఓడిపోతాను ఆహా నీకు అంత నమ్మకమా అన్నాడు అవును రాజు అని ఓడిపోయిన తర్వాత ఆయన కూడా సాయి ఈతురు మళ్ళీ షిరిడికి వెళ్ళినప్పుడు ఇండికేషన్ చెప్పన్నారు టూ థౌజండ్ ఫోర్లో వెళ్ళినప్పుడు నేను మళ్ళీ రాసేకరికి ఫోన్ చేశాను నేను షెర్డి వెళ్తున్నా ముందు చెప్పి వెళ్ళాను చెప్పి వెళ్తే సాయి ఏం చెప్పాడు మీ బాబా గెలుస్తాను అబ్బా చాలే టూ థౌజండ్ నైన్లో కూడా ఆయన స్పెసిఫిక్గా అడిగాడు నువ్వు షెర్డి ఎప్పుడు వెళ్తున్నావు ఆ విధంగా ఒక నమ్మకం నాకు బాబా పైన షిర్డి సాయిబాబా నమ్ముతారు బాగా నేను నా పేరు కూడా సాయి సాయి మా తల్లిదండ్రులు మా తాతగారు అమ్మగారు అంత బాబా భక్తులు సరే తర్వాత షిర్డిలో ఉండగా దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ వచ్చి ఒక తూరి రావా సాయి ఢిల్లీకి అని ఎందుకు సార్ ఇప్పుడు ఈ మధ్య అప్పుడు ఎలక్షన్ ముందు అదే మొన్న ఎలక్షన్ మొన్న ఎలక్షన్ అయితే నేను దిగ్విజయ్ సింగ్ గారు రాజశేఖర్ రాజేష్ పైలట్ చాలా క్లోజ్గా ఉంటారు వెళ్ళిన తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు అడిగారు నేను ఒకటి అడుగుతాను మాట ఇస్తావా అని ఇహేముంది సార్ ఇచ్చేదానికి అంతా అయిపోయింది ఏముంది నా దగ్గర ఏముంది లేదు లేదు నాకు అసరమని చెప్పండి సార్ ఏమీ లేదు నా దగ్గర మీరు ఏం చెప్పినా నేను చేస్తాను పెద్దవాళ్ళు నాకు చాలా గౌరవం ఉంది మీ పైన సరే వెంటనే నువ్వు పార్లమెంట్ కంటెస్ట్ చేయాలని తెలిసిన విషయమే సార్ ఓడిపోతాం అందులో దారుణంగా ఓడిపోతాం అటు ఇటు కాదు చెప్తే కానీలే నా కోసం అని చేయి సాక్షయి చేసి సరే సంతోషం సార్ వచ్చాను తర్వాత నేను మేడం గారిని కలిసి ఒక మాట చెప్పాను ఎలక్షన్ అయిపోయింది ఓడిపోయినాం ఫ్లాట్ వికెట్ చేసేకి వెళ్ళాలి ఆమెను కలిసి ఒక మాట చెప్పాను నో ఎనిమి నో ఫ్రెండ్ ఇన్ పాలిటిక్స్ ఏమన్నా ఇప్పుడైనా మీరు ద్వేషించకుండా ఇండైరెక్ట్గా మీకు అర్థం అయింటుంది నేను ఏం చెప్తున్నాను దగ్గర తీసుకోండి అమ్మా పెద్దవాళ్ళు తప్పు చేస్తారు పిల్లవాళ్ళు తప్పు చేస్తారు మీరు పెద్దలు తల్లి లాంటివారు అని చెప్పాను వినలే సరే మేము వచ్చేసాం ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళం రోజు కొన్ని వందల మందితో కలిసి మాట్లాడేవాళ్ళం ఏ ఆస్కారం లేకుండా రెండు సంవత్సరాలు మౌనంగా గడపడం మా తాతగారి ఊరు అనంతపురం జిల్లాలో పెనుగొండ పెనుగొండ దగ్గర సోమంద్యపల్లి మండలం గుడిపల్లి అనే గ్రామం అక్కడ ల్యాండ్ ఉంది సో కల్టివేషన్ చేస్తూ ఉన్నాను అవునా మధ్యలో మామిడి చెట్లు ఈ గ్రీన్ హౌస్లో క్యాప్సికమ్ ఈ విధంగా ఉంటే కొనతాల రామకృష్ణ గారు ఫోన్ చేసి సాయినాయకుడు ఉన్నారు అంతకుముందు జిఎన్ నాయుడు గారు పదే పదే చెప్పేవాళ్ళు నాకు సాయి వచ్చేయకూడదా వచ్చేయకూడదా అని వస్తాను లేనా దేవుడు ఎట్లా రాసింటే ఎట్లా వస్తుంది అని చెప్పేవాడిని తర్వాత చంద్రబాబు గారితో రామకృష్ణ గారు ఏదో మాట్లాడినట్టు కొంత వన్ టు వన్ ఆయన మా తాతగారి పేరు చూసుకుని కూడా చెప్పారట చాలా పెద్దవాళ్ళు వాళ్ళు గారు అతను చాలా సంతోషం రామకృష్ణ మాట్లాడు ఎట్లా తర్వాత రామకృష్ణ గారు ఫోన్ చేశారు మళ్ళీ జే నాయుడు గారు తర్వాత సీఎం రమేష్ గారు గంటా శ్రీనివాస్ గారు విశ్వనాథ్ నాయుడు గారు అని మా కాన్సెన్స్లో అభిమాని అతను చాలామంది ఈ విధంగా నాకు ఫోన్లు చేసి మాట్లాడారు మళ్ళీ తర్వాత కళా వెంకట్రావు గారు అధ్యక్షుడు కదా అక్కడ సీఎం గారు ఇట్లా చెప్పారు సరే చాలా టైం గడిచిపోయింది ఆ కారణాలు మీరు ఊహించగలరు వేచి చూసినాను కానీ ప్రెషర్ ఎక్కువైంది ప్రజల నుంచి మీరు రావాలి 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 కాంగ్రెస్ లేదన్నా ఆయన లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు మీరు రావాలి 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 సరే ఎటు రాయలసీమ విషయంలో ఆ రోజు పాదయాత్రలు చేసి సాగునీటి కోసం వెనుకబడ్డ ప్రాంతం మరీ ముఖ్యంగా నేను విలేజ్లో ఉన్న విలేజ్లో ఉదయం ఏడు గంటలకు వాళ్ళు తల నెత్తిన అంత సంగటి అంత పుట్టిక తీసుకుని పార తీసుకుని వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు మన బ్రతుకులన్నీ ఏ విధంగా అవుతున్నాయి నెళ్ళు లేవు సరే ఏదో ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుందామని మనసులో వచ్చి సో మరి ఈసారి బాబా దగ్గరికి వెళ్ళలేదా తెలుగుదేశంలో చేర చేరాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు సార్ జనరల్గా ఎలక్షన్ టైంలో మంచి చెడ్డకు నేను బాబాను నమ్ముకునేవాడి ఓకే బాబా దగ్గరికి షిరిడీకి వెళ్ళలేదు కానీ బాబా గుడికి వెళ్తే బాబా పూర్తిగా పసుపు గుడ్డలు కప్పుకొని ఉన్నారు మొక్కుని వెళ్ళాను నేను ఎప్పుడు బాబాని ఏమని అడుగుతానంటే నాకు ఏదో విధంగా ఒక ఇండికేషన్ ఇవ్వు అంటే ఒకరి ఫోటోలు ఆయన నవ్వుతూ ఉంటాడు ఒకరి కండ్లు ఇట్లా చేసి మాట్లాడతారు మా చూస్తారు కొంచెం భయంకరంగా ఉంటుంది అది ఎవరు నమ్మరు అదే కదా నాకు పూర్తి నమ్మకం నాకు నాకు పూర్తి నమ్మకం వెళ్తే పూర్తి పసుపు గుడ్డలతో ఉన్నారు సో ఇంకా సరే అర్థమైపోయింది మీకు నమస్కారం నమస్కారం బయలుదేరా మీ మిత్రులందరూ మరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అట్లా ఉండాలనిపించలేదా మన ఉండవల్లి కానీ లగడపాటి కానీ తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎంపీలలో ఈ మీ ఐదుగురు బ్యాచ్లు నాకు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇంతకాలం కాంగ్రెస్లో పనిచేసి ప్రజా జీవితంలో ఉన్నవాన్ని మా ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు ఒక అతని విషయం తీసుకున్నాడు బాటిల్ తెచ్చాడు ఆఫీస్కు కండి నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు అడిగాను ఎందుకు ఏడుస్తున్నామని ఏదో మీరు ఉన్నప్పుడు కాస్త పని ఇచ్చేవాళ్ళు చేసి బ్రతికేవాళ్ళం సార్ ఈరోజు మా మా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పట్టించుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు ఎందుకుగా మీరు ఇప్పుడు ఎటు కాంగ్రెస్ లేదు మీరు ఎందుకుగా రాకూడదు ఏ పార్టీ లేక రాకూడదు అని అడిగాను మీ ఇష్టం మీరు దేంట్లో వచ్చినా మాకు ఒక ఆపు ఓకే ఆ విధంగా చాలా మంది నా దగ్గరికి వచ్చాం కానీ రాజకీయాల్లో ఒక వింత విశేషం కూడా ఉంది ఓడిపోయిన తర్వాత ఎవరు ఇప్పుడు రారు పెద్ద పెద్ద లీడర్లు ఊరికే ఫోన్ లో ఓకే ఒక షబీర్ అహ్మద్ అని ఎక్స్ జెడ్పీటీసి అతను కూడా కంటిన్యూస్ గా వచ్చాడు అతను చెప్పేవాడు అనా మనసు మార్చుకోండి అన్నా మనసు మార్చుకోండి మనసు మార్చుకోండి సరే ఈ విధంగా ఒక ఇద్దరు ముగ్గురు రామాంజనేయుల రాజు అని అతనని ఓకే మన పెద్ద ఆయన జనాయుడు గారిని ఫోన్ చేసి మాట్లాడు రాజకీయాల్లోకి రావాలి నిజమే ఏదైనా చేయాలి అని ఈ ప్రజల ఒత్తిడే అదే నియోజకవర్గ ప్రజల ఒత్తిడే ఇది రావాలి 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 అని ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సార్ రాజకీయాల్లో మనసు పెట్టి పది మందికి సహాయం చేయాలి మనం ఒక కార్యక్రమం చేసినట్లు ఉండాలి అన్న దృక్పథం వాళ్ళ ఆలోచన వేరు కాదు ఉండే ఏదో ఇది నాకు ఒక హోదా ఎమ్మెల్యే ఎంపీ అనుకునేది వేరు అనుకునేది వేరు కానీ ఈ విషయంలో ఒక రకంగా నాకు గైడెన్స్ రాజశేఖర రెడ్డి గారే ఆయన కూడా అహర్నిషం పోరాడేవాడు అహర్నిషం కష్టపడేవాడు అతను నన్ను నన్ను ఒగుతూరు అన్నారు ఆయన ఆరోగ్యం జాగ్రత్త అని అంటే ఆ విధంగా కష్టపడి పనిచేస్తుంది కష్టపడి ఒక తృప్తి ఉంటుంది కుటుంబంలో నవ్వు వాళ్ళు ఏదో సంతోష్ కూడా ఒక ఉద్యోగం వచ్చింది లేదు పది రూపాయలు సంపాదించుకున్నారంటే కదా ఏదో సాయం వాళ్ళకు వాళ్ళకి ఒక ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రంగనాయుడు గారు మంత్రిగా ఉండేవా మాకు అప్పుడు ఈవెన్ డైల్ సిస్టమ్ కూడా ఉండేది నంబర్ చెప్పాలి వెయిట్ చేయాలి అది ఒకటిన్నర గంట ఒక గంటకు ఫోన్ వచ్చినా ఏమయ్యా ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం ఫోన్ దగ్గర ఉండాలని తెలియదా అనే స్థితులు అవును సరే రంగనాయుడు గారు వచ్చినప్పుడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే సెంట్రల్కి సంబంధించి మాకు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఎప్పుడో నూట యాభై సంవత్సరాల కింద రైల్వే మార్గం బ్రిటిషర్ చేసింది ఒకటే లైన్ ఉండేది టెలికమ్యూనికేషన్ ఈ పరిస్థితుల్లో ఇంకా రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి సరే నేను రంగనాయుడు గారితో మాట్లాడితే ఆయన సీజీఎంని అడిగారు మీటింగ్లో ఏమయా కడప అని కడప రౌడీలండి అందుకే డెవలప్మెంట్ చేయలేదన్నారు అందరూ నలభై రెండు మంది ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా అందరూ కలిసి తప్పండి ఆ విధంగా మాట్లాడద్దండి ఆ మాట ఆయన మాట్లాడినాడు కాబట్టే రంగయ్యనాయుడు గారు సిట్ ఎక్స్చేంజ్ ఇమ్మీడియట్గా వాళ్ళకి పంపించండి ఫస్ట్ ఆ పనిచేయండి నెగ్లెక్ట్ చేయొద్దండి ఆ విధంగా ఒక పోరాటం వల్ల వచ్చింది తర్వాత డబ్లింగ్ ఎలఫికేషను ఇవన్నీ ఏదో రాసి రాసి లెటర్లు రైల్ భవన్కి పోయి దండం పెట్టి కమలుద్దీన్ గారు చెప్పేవాళ్ళు సీనియర్ నాయకుడు అరే సాయి ఊరికే లెటర్లు రాస్తే ప్రయోజనం లేదు రా పార్లమెంట్లో చెప్తే ప్రయోజనం లేదు నువ్వు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మాట్లాడి పని చేసేది నేర్చుకొని ఇట్లా కొన్ని సంఘటనలు మన పాలిటిక్స్లో పెద్దవాళ్ళ ఆదేశాలు మనకి ఇంపార్టెంట్ వాళ్ళ అనుభవాలు కూడా అనుభవాలు ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఒక సంఘటన పివు గారికి రాజశేఖర పడదు అవును యాక్చువల్గా నా మిత్రుడని కాదు కానీ అటువంటి వ్యక్తి కాదు ఓకే అది ఏదో వేరే గుంపు అట్లా వేస్తే నింద ఇతని మీద పోతుంది అందులో విజయభాస్కర్ రెడ్డికి ఏ పడదు పియూ గారికి కాకుండా చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది ఆ విధంగా ఓకే సరే పియూ గారి దగ్గరికి వెళ్ళాను ఒక కార్యకర్త చెప్పాడు నారాయణ యాదవ్ అని కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో భోజనం వస్తూ ఉంటే అన్న మంచి భోజనం పెట్టినారు నువ్వు ఎంపీవి ఈ ప్రాంత ప్రజలకు మనం ఈ ప్రాంత ప్రజలకు మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ఏం చెప్పినారనా అంటే రాయబెల్లూరు టు నంద్యాలని మన పివి గారి సెగ్మెంటు ఇక్కడికి కావు ఎన్హెచ్ అడుగుదామని బాగానే బానే మంచి ఆలోచన అంటే నేనంటున్నది నేను గొప్పవాణ్ణి కాదు నా కార్యకర్తలు నా ప్రజలు చెప్పిన ఆలోచనలు మనం తీసుకోవాల్సి ఓకే మనకు నేనే మేధావి ఆ రోడ్డు నేను తెచ్చిన పీవి గారి దగ్గరికి పివి గారి దగ్గరికి వెళ్తే ఏమయ్యా వచ్చావు ఆయన రాజశేఖర రెడ్డి కనపడతాను ఏం సార్ ఇట్లా రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం అదే ఒక ఎన్హెచ్ చూస్తే బాగుంటుంది సరిపో అన్నారు అంత కోపంగా అన్నా కూడా ఎన్హెచ్ ఇచ్చారు ఆయన ఓకే ఎన్హెచ్ రోడ్డు ఇచ్చా నే ఎయిటీన్ మాకు వచ్చింది తర్వాత ఉప్పి నమస్కారం పెట్టి సంతోషం ఇట్లా చూసి తర్వాత రాయి టు గుత్తి కోట ఆశ కదా ఏదో చేయాలా చేయాలని తప్పని ఉండేది వెళ్ళి అడిగాను పివి గారిని ఇట్లా చూసి ఎందుకు వచ్చావా అన్నాడు మళ్ళీ సరే ఇట్లా ఈ రోడ్డు పాదయాత్రలు ప్రామిస్ చేశాం సార్ సరే కానీ ఎన్ని చీయలేను నీకు ఇంకా మంచి రోడ్డు ఇస్తానే అని ఇచ్చారు ఎక్స్ప్రెస్ హైవే ఇచ్చారు ఆ విధంగా కృషి చేసేవాడు ఇంకా ఇంకా రైల్వేలో ఒక తూరి ఒక సంఘటన చెప్తున్నాను జాఫర్ షరీఫ్ గారు మంత్రిగా ఉండేవాళ్ళు చెన్నై ఎక్స్ప్రెస్ స్టాపేజ్ కావాలి రాజంపేట అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను జనరల్ మేనేజరు చైర్మన్ వాళ్ళందరి దగ్గరికి వెళ్తే నువ్వు సాలో సాయి మాట్లాడితే జట్గా మాట్లాడే వ్యక్తి కావాలా అతన్ని పట్టుకురా నీ పని అయిపోతుందని స్వయాన రైల్వే చైర్మన్ చెప్పాడు చెప్తే ఎవరున్నారు ఇంకా సరే రాజశేఖర రెడ్డి దగ్గరికి పోతే ఆయన రాజేష్ పైలట్ దగ్గిపోయేదాన్ని టైగి కట్టుకుంటున్నా రాజు ఈ విధంగా ఉందండి ఆ పొదంపా పట్టమంటావా వాట్ జఫర్ జాగ్రత్త ఏమయా ఎందుకు ఇవ్వును మా ఫ్రెండ్ అడిగితే నైరెడ్డి నైరెడ్డి జరువు దివంగా ఓ కూర్చుని అభి అభి అనౌన్స్ కరెంట్ అభి అనౌన్స్ కరెంట్ అప్పుడు జనరల్ మేనేజర్ రెడీగా ఉన్నారు ప్లస్ చైర్మన్ గారు ఆయన అడిగారు ఏమయ్యా మనం ఇవ్వచ్చు నాని ఇవ్వచ్చు సార్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎర్రగుంట్లు ఉంటుంది ఒక ఐదు నిమిషాలు తగ్గిస్తే ఇవ్వచ్చాను అంటే పని చేయాలి పట్టుదల పట్టుదల సలహా చూడండి ఎవరు ఇచ్చారు చైర్మనే అవును నీ మంచిత పనికి గట్టిగా సార్ రాజశేఖర్ ఆయన పనికి వచ్చాడు గట్టిగా కైకునే అయితే ఆ విధంగా మరి బీబీ మిమ్మల్ని రాజశేఖర్ నుంచి నాయపరమనలేదా సార్ వాస్తవం చెప్పాలంటే ఒక రోజు రాత్రి ఒంటి గంటకి ఫోన్ వచ్చింది నాకు ఒంటి గంటకు ఫోన్ వస్తే ఇప్పుడు ల్యాండ్ లైన్ కదా మేము కూడా జ్ఞానందరెడ్డి నేను విశ్వనాథ్ గారు రామకృష్ణ సరదాగా నార్త్ అవెన్యూలో వాక్ చేస్తూ పన్నెండు వంటి గంటకు నిద్రపోయాడు రూమ్ లో వన్ ఓ క్లాక్ ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను నేను సాయి పీవి గారు మాట్లాడా అయ్యో ప్రైమ్ మినిస్టర్ గారు సార్ సార్ నమస్కారం సార్ నమస్కారం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రావా ఇంటికన్నా సరే వెళ్ళాను ఉప్మా కేసరివాత్ పెట్టాను బాగానే ఉంది వన్ టూ అని కూర్చున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆయన జనరల్గా చేతులు ఇట్లా పెట్టుకుంటా అవును ఇట్లా పెట్టుకుని కూర్చుంటాడు ఒకటి అడుగుతానే సాయి నువ్వు చేయాలి అని చెప్పండి సార్ ఏం చెప్పినా చేస్తాను సార్ ఆయన అన్న పదజాలం ఆ మీసాల్ వాడిని వదిలి నేను కేబినెట్ లో తీసుకుంటాను రాజశేఖర్ రెండు సో ఆయన దృష్టిలో మీసాల వాడిని వదిలి నేను అప్పుడు నేను చెప్పాను ఒక్క ఐదు నిమిషాల ముందు ఈ మాట ఇక్కడ పదార్థం తీసుకుని ఉండేవాడిని కాదు సార్ స్నేహిత ద్రోహం చేయలేని సార్ అని ఏమనుకున్నారు ఏమో లేచి వచ్చి భుజం కట్టి వాటి వరకు వచ్చి సాగనింపిన నంపిన ఆ ప్రయత్నం కూడా జరిగింది అయ్యేవాళ్ళు అప్పుడు ఆయన చెప్పారు స్వయాన నేను కాబట్టి ఆ మిస్లోండి వదిలేదు మీరు ఐదు నిమిషాల ముందు చెప్పింటే పదార్థం కూడా తినేము కానీ అలాంటి రాజకీయాలు చూసిన మీకు ఇప్పుడు రాజకీయాలు ఏమనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు వ్యక్తి యొక్క విలువల కోసము నేను అన్న ఐడెంటిటీ కోసము పనిచేయాలి అన్న భావాలు వచ్చినాయి ఒకటి లార్జ్ స్కేల్లో నేను చాలామందికి చెప్తాను సార్ ఫస్ట్ మనకు దేశభక్తి ఉండాలి ఇది నా దేశం నేషనాలిటీ ఉండాలి నేషనాలిటీ నా దేశం నా దేశంలో నా ఏరియాకు పరిమితమై నేను పనిచేసి మా వాళ్ళని నేను కాపాడుకోవాలి వాళ్ళకు కూడా చెప్తుండేవాడిని నా దగ్గరికి వచ్చిన వాడిని మీరు ముందు దేశభక్తి ఉండాల రాజ్యాంగాన్ని గౌరవించండి మనం నిమిత్త మాత్రులం ఇప్పుడు మీరు నన్ను పొగుడుతున్నారు నేను మీ సేవకుణ్ణి మూడు వేలకు పైగా ఒక్క రోజుకు జీతం వస్తుంది అలయన్స్ అలయన్సెస్ అంతా కాబట్టి నేను సేవకుండా దయచేసి పొగడాల్సిన పని లేదు అని చెప్పేవాడిని ఓకే చెప్పేవాడిని ఆ విధంగా నేను కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తానంటే ఇప్పుడున్న జనరేషన్స్కు ఆ వ్యూలో మైండ్ సెట్ ఒక కాలువ తెచ్చినాం ఒక చెరువు తెచ్చినాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు రమణారెడ్డి గారు నేను రెడ్డి గారు అంత ఒక బృందంగా పాదయాత్ర చేశాం నేను రెడ్డి గారు తిరుపతి నుంచి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ రోజు పోతిరెడ్డి పాడ దగ్గరికి పాదయాత్ర చేశాం నీళ్లు రావాలి రామారావు గారు ఏమన్నారంటే నేను దత్తపుత్రునే రాయలసీమకు అని అప్పుడు తెలుగు గంగ గాలేరి నగరి హంద్రే ఇచ్చారు మహన్ బాబు మాకు నికర జలాలు వస్తాయి అని సంతోషపడ్డాం బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారు ఈ లోపల మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అష్యూడ్ వాటర్ కూడా వస్తుంది డిలే చేస్తే ఎక్సెస్ వాటర్ వస్తుంది అని అప్పుడు చెప్పడం జరిగింది ఇట్లా ఈ విధంగా ఒక సంతృప్తి ఉండేది ఇవి కావాలి ఇవి చేయాలి అని మరి ఈ రోజుల్లో సంపాదించాలంటేనే సార్ లెక్క అంటే ఆ విషయానికి వస్తే సార్ మేము ఎప్పుడు ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టలేదు అసలు మీరు ఇప్పుడు మీ విషయం ఉందనుకోండి మీద ఒక రూపాయి తిన్నట్టు ఆరోపణ లేదు వేరే క్యారెక్టర్కి సంబంధించి వేరే ఏ అవలక్షణం లేదు సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ డబ్బు ఉంటేనే రాజకీయం అనే కాన్సెప్ట్ వచ్చింది అది తప్పు అంటాను నేను ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు సెగ్మెంట్స్ ఉంటాయి దాంట్లో నాకు కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత ప్రభావతమ్మ గారు మోహన్ రెడ్డి గారు నారాయణ రెడ్డి అంతకుముందు నాగిరెడ్డి గారు ఉండేవాడు ఇట్లా ఏడు నియోజకవర్గాల్లో కూడా మాకు ఖర్చు ఎంత వచ్చేది నేను ఒక పదో పదహైదో నా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు అందరికి ఇరవై ఇస్తే నాకు నలభై ఇచ్చేవాడు యాభై లక్షల లోపే జరిగేది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్తాను ఉదాహరణకు ఏదో ఏ నా ఎమ్మెల్యేకి అంత ఇవ్వాలి అన్నా నీ ఇష్టం వచ్చినట్లు ఆ సూట్ కేసులో ఏముందో వేసిపోనేవాడు కిరణ్ కుమార్ రెడ్డి కదా అందరికీ ఎనిమిది ఇస్తే ఆయనకు నాలుగే ఇచ్చేవాడిని అట్లా ఆ రోజుల్లో డబ్బు డబ్బు వల్ల రాజకీయం అనేది లేదు అప్పుడు లేదు అప్పుడు లేదు బట్ మీరు యాభై లక్షలు అన్నారు ఇప్పుడు యాభై కోట్లు అవుతుంది ఎంపీకి అవును సార్ ఇప్పుడు అవుతుంది కానీ ప్రజలు కూడా డబ్బు అడిగేవాళ్ళు కాదు సార్ అప్పుడు అడిగేవాళ్ళు కాదు అసలు కాదు చెడగొట్టారు లేదు అవును లిక్కర్ అనేది లేనే లేదు చాలా నార్మల్గా భీతి లేకుండా భయం లేకుండా నిర్భయంగా వెళ్ళి దండం పెట్టి ఓట్లు అడిగేవాళ్ళం పోలీస్ శాఖ కూడా చెప్పేవాడిని ఆ రిగ్గింగ్ లేకుండా వాళ్ళు వాళ్ళ ఓటు వేసుకుంటే సాధ్య చెప్పేవాడిని చెప్పేవాడిని వాళ్ళు నవ్వేవాళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో ఉండేది ఎలక్షన్స్ సో ఇప్పుడు తెలుగుదేశంలో చేరాల నిర్ణయానికి మీకు ప్రేరణ అంటే ఏమన్నా ఏంటి మీకు ఏమో ఆఫర్ ఇచ్చారు ప్రేరణ ఏం లేదు సార్ ప్రేరణ లేదు నా ప్రేరణంతా వచ్చి నియోజకవర్గ అభిమానులు పెద్దలు మిత్రులు శ్రేయవిలాషులు నా ఓటర్సు ఎక్కువ ఒత్తిడి అయిపోయింది మీరు కాంగ్రెస్లో పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోతారు దయచేసి మీరు పార్టీ మారిన మా లెక్క ప్రకారం కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు ఏపీలో సార్ నేను ఒక విధమైనటువంటి బాధ నిండిపోయింది ప్రజల్లో కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది కాంగ్రెస్ చేసిన అన్ని పనులు ఏ పార్టీ చేయలేదు నేషనల్ దీంట్లో లెవెల్లో కూడా కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు నమ్మకం పుతుంది అది అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్లో నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక లీడర్ని చూసి మనం ఫాలో అవుతాం కరెక్ట్ కాంగ్రెస్ లీడర్స్లో ఆ విధంగా ఈ కొంచెం మ్యానుపులేటెడ్ వర్గం ఎక్కువైపోయింది ఒకటి ఉంటే ఇంకోటి చెప్పడము చెవులు ఒకటి చెప్పడము బయట కాళ్ళకి నమస్కారం చేయడము చాలా సన్నిహితులుగా చేతులు కట్టుకుని యాక్టింగ్ వచ్చేసింది వచ్చింది అది దానివల్ల దెబ్బ అవును అది చెప్పాను నేను కూడా ఇవన్నీ చెప్పాను ఆ నమ్మకం లేకుండా పోయింది తర్వాత నేనున్నాను ఎస్ అనేది ఇవ్వగలిగే స్వయానా ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు తెలుగు రాష్ట్రాన్ని విడదీసేది ఇష్టం లేదు అప్పటి నుంచి పోరాడుతున్నారు అని ఆమె చెప్పినా మనం విడిదీస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో విడిదీస్తున్నాం రీజన్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలంగాణలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా పేదరికం ఉంది రాయలసీమలో నీరు లేదు పేదరికం ఉంది కోస్టల్ జిల్లాలో ఉంది కొంచెం పచ్చగా ఉన్నారు అంతే ఇటువంటి పరిస్థితుల్లో నలభై రెండు సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం విడగొట్టడం అనేది చాలా తప్పు చాలా తప్పు ఒక పెద్ద నేరం కింద అయిపోయింది జనంలో నన్ను ఎలక్షన్స్ లో అడిగేవాళ్ళు ఎందుకు వచ్చినా బుద్ధి లేదా ఎందుకు వచ్చినావు నువ్వని గమన మాటలతో పంపిస్తున్నావు అంతే కదండి ఇంకా ఆ భాష వచ్చేసింది వాళ్ళ బాధంతో చూశాను కర్మ మనం ఏం చేయలేం కానీ కాంగ్రెస్ కల్చర్ లో ముందు పెద్దలు ఏ విధంగా ఉన్నారో తెలియదు నేను కూడా కొంతవరకు బాగానే ఉంది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఐ మీన్ బాగానే ఉంది ట్వెల్త్ పార్లమెంట్స్ తర్వాత తర్వాత ఈ చెంచాగాళ్ళు ఎక్కువైపోయాయి చెడగొట్టాలి దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను సార్ నేను రాజశేఖర రెడ్డి మనిషి రాజశేఖర రెడ్డి అంటే చాలా మందికి పడేది కాదు సోనియా గాంధీకి పోయి ఈడు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి మనిషి ఎప్పుడైనా రాజశేఖర తర్వాత ఆయన వెళ్ళిపోయినారు నాలుగు తూర్లుండి మళ్ళీ స్టేట్కి వచ్చారు జగన్ రెడ్డి వచ్చారు ఒకరోజు నా సోదరి పేరు అవసరం లేదనుకుంటారు అన్నాను చెప్తాను పేరు చెప్పండి మనో లక్ష్మి గారు జగన్ పక్కలో కూర్చోదు మేడంకి సరిపోదు నేను ఏం తప్పు చేశాడమ్మా కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ ఎంపీ రాజశేఖర రెడ్డి కుమారుడు మా జిల్లా వాసి అని నేను జగన్ కు పోయి పక్కన కూర్చొని చెప్పాను జగన్ ఈ విధంగా నేను పక్కన కూర్చోవాలి ఈరోజు ఈయనకులు ఎందుకు అన్నాడు నీకు తెలియదులే అంటే ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఈ విధంగా ఒక రకమైన కలరింగ్ ఇవ్వడము వాడు దుర్మార్గుడు దుర్మార్గుడు అని మరి ఆమె ఏ ఉద్దేశంతో చెప్పిందో నాకు తెలియదు ఆ రోజు నుంచి నేను గమనిస్తున్నాను ఈ విధంగా ఇది పద్ధతి కాదు మంచిది కాదు అట్లా అని సో ఈ విధంగా ఏమవుతుందంటే ద్వేషభావాలు ఎక్కువైపోతాయి ఒకరిని విమర్శించడం వస్తుంది ఇవన్నీ జరుగుతుంటాయి కానీ మరి ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఆప్షన్స్ రెండు ఉన్నాయి తెలుగుదేశం ఒకటి మీ మిత్రుడి పుత్రుడు పార్టీ ఒకటి అటు వెళ్ళకుండా అసలు వాళ్ళు రమ్మన్నారు ఏమన్నా మిమ్మల్ని లేదు సార్ రమ్మలేదు రమ్మలేదా వాళ్ళు లేదు కానీ నేను చాలా ప్రయత్నం చేశాను నేను ఎందుకంటే ఓపెన్ హార్ట్ అనేప్పుడు కాదు చాలా ప్రయత్నం చేశాను సార్ వెళ్దామని ఆ కుటుంబ సభ్యునిగా నిలబడిపోదాం జీవిత కాలం అని ఆ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరైన వాళ్ళతో చాలా మందితో చెప్పంపించాను ఎందుకు ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు ఎందుకని అంటే అసలు మీరు అయిపోయిన ఆయన ఉద్దేశం తెలియదు సార్ మీరు ఒకసారి నేను చెప్పాను నేనంటే నీకు ఆ ఇష్టత ఉండొచ్చు నా బిడ్డ లోకేష్ ఉన్నాడు లోకేష్ అంటే నడుస్తాడు అని చెప్పాను ఆయన కూడా లేదు ఎందుకన్నా ఇష్టత మీరంటే ఏమో మళ్ళీ కారణం బిడ్డలు వాళ్ళు షర్మిళ జగన్ వీళ్ళంతా బిడ్డలు ఆయన బిడ్డలు నా బిడ్డలే చిన్నప్పుడు ఎత్తుకునేవాడిని మా మా బిడ్డతో వాళ్ళు వచ్చి ఎందుకో మళ్ళీ తెలియదు నాకైతే తెలియదు అంటే రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ దూరంగా పెట్టినట్టే ఉన్నా ఒక అనిపించిందా ఒక యాంగిల్లో అది నిజమే ఎందుకంటే బై ఎలక్షన్స్ వచ్చాయి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి మధ్యంతర ఎన్నికలు జగన్ రెడ్డి గారే తీసుకుని వచ్చారు రిజైన్ చేపించి వాళ్ళని నేను కాంగ్రెస్లో ఉన్నాను మంత్రిగా ఉన్నాను ఎటు నేను పులివెందులు పోయి క్యాంపెయిన్ చేస్తాను చేయలేను నా చేత కాదు నేను ముందే చెప్పాను కడప జిల్లాలో మిత్రుని గా నేను మాట్లాడలేదు సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు కూర్చొని బొత్స సత్యనారాయణ గారు అడిగారు అన్న మనసు రాయి చేసుకుని మనం కొంచెం విమర్శించాల్సి వస్తుంది రాజశేఖర రెడ్డిని రాజశేఖరెడ్డి కొడుకుని నేను ఆ పని చేయలే ఆయన కొంచెం కఠినంగా మాట్లాడారు ఆ విధంగా నువ్వు విమర్శించకపోతే డాష్ ముందుకు వచ్చేయట్లేదు అని బొచ్చా తప్పకుండా నేను దూరంగా ఉంటాను నేను ఈరోజు రాజశేఖర రెడ్డిని తూర్నా అంటే పదవులే ముఖ్యమా రాజశేఖర రెడ్డిని దూషిస్తే తిడితే నాకు పదవులు వస్తాయా ఆ విధంగా తిడితే ఢిల్లీ లెవెల్లో కూడా నాకు గౌరవం పెరుగుతుందంటే నాకు ఈ పదవి కూడా అవసరం లేదు నాకు ఈ ఎంపీ తనం కూడా అవసరం లేదు బొందిలో ప్రాణమున్నంత వరకు నేను మనిషిగా బ్రతుకుతున్నంత వరకు ఒకవేళ నా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఉండినా ఎస్ ఆయన మేలు కోరేవాడిని నేను మీ జ్యోతి పత్రిక ఆయన వచ్చే అడిగాడు ఏం సార్ ఎవరు గెలుస్తారంటే మంచివాడికి ఓట్లేస్తారు గెలుస్తారు నేను అబ్బా అది ఒక పెద్ద నేరం అయిపోయింది వెంటనే సోనియా గాంధీ గారికి పోయి రిపోర్ట్ చేశారు జగన్ వర్క్ చేశారు చేశారు సిక్స్ టైమ్స్ గెలిచిన వాడిని నేను మంత్రి పదవి ఇవ్వలేదు మంత్రి పదవి ఇచ్చినారు ఏమనుకున్నారో ఏమో స్టీల్ నుంచి మళ్ళీ హెవీ ఇండస్ట్రీస్కి మార్చినారు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అంతే ఊడ పీకినారు మంత్రి పదవి అవును నేనేం బాధపడి టీవీ వాళ్ళందరూ వచ్చారు నా ఫ్లాట్కు ఏం సార్ మీరు ఇట్లా ఏ కారణాలు అది ఏం లేదు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని ఉంది ఉంటాను కూడా నేను ఎవరిని విమర్శించను కానీ ఒక్క విషయం ఉండాలని ఉంది కాంగ్రెస్ పార్టీ జీవిత కాలం అంతా అని చెప్పాను ఒక విలేకరు అడిగాడు నాట్ టు ద ప్రెస్ మీ మనసులో మాట చెప్పాను ఏమో వెళ్ళని పార్టీలో ఉండని రేయా ఎందుకు అందరికీ ద్వేషమే అని ఇంకొక సంఘటన కూడా చెప్తున్నాను నేను విహ్ గారు చాలా పెద్దవారు చాలా గౌరవం కూడా నాకు రాహుల్ గాంధీ గారు కూర్చున్నారు సెంట్రల్లో ఆయన ఈ కార్నర్లో నేను ఆ కారణంలో ఆయన నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చి రాహుల్ గాంధీ చోలో ఏదో చెప్తున్నాడు నాకు అర్థమైపోయింది నా మీద నేను చెప్తున్నాను అప్పుడు రాహుల్ గాంధీ అన్ని చూశాడు ఇండికేషన్ ఇప్పుడు నేను ఒక వ్యక్తి మీద చెప్తే మీరు ఓహో మరి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కోపము నా మీద ఎందుకు ఈ విధంగా కానీ ఆయన బతుకున్నంత వరకు ఆయన మీద కాపు ఉండేది కదా రాహుల్ రాహుల్కి కానీ సోనియా కానీ ఎందుకంటే నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కదా ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత నా మీద కసి తీర్చుకున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు నేను నమస్కారం పెడితే ఏమయా అనేది రాజశేఖర రెడ్డి పివి గారికి దండం పెడితే కొన్ని రోజులు ఆయన నమస్కారం ఎక్కడున్నాయా నీ ఫ్రెండ్ అనేది రాజశేఖర రెడ్డి వన్ టు అని ఆయన నేను కలిసి ఉండేవాళ్ళు ఇది రాహుల్ గాంధీ మీరు హనుమంతరావు చెప్పి చెప్పింది మాట్లాడిన తర్వాత ఏం అడగలేదు ఇట్లా చూశాడు కళ్ళు లేచి వెళ్ళిపోయాను నేను ఏమి ఏమి కర్మ అందరికి తలంచి భయపడవలసిన పని ఏంటి కేవలం ఒక వ్యక్తి లేడనే కదా ఇంత హింస ఎంత బాధ పెడుతున్నారు తలంచుకొని వెళ్ళిపోయాడు ఇది రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఏ పార్టీ అయినా ఇటువంటి నేచర్ ఉన్న వాళ్ళని దూరం పెడితే కొన్ని కారణాల ప్రజలు బాగుపడతారు ప్రాంతం బాగుపడుతుంది ఎంతసేపు దీంట్లోనే రోల్ అవుతూ ఉంటే ఇటువంటి ఇష్యూస్ మీద ఓకే సో మీరు అసలు జగన్ కలిసారు ఎప్పుడన్నా ఎప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సన్నిహితంగా పార్టీ పార్టీ పెట్టకముందు కలిశాను సోనియా గాంధీ గారు పిలిచారు అర్జెంటుగా బయలుదేర్రా అని నేను వెళ్ళాను వెళ్తే ఆమె చాలా సీరియస్గా సాయి యు ఆర్ ద నియరెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ నో వాట్ ఆల్ ఐ సే నౌ బిఫోర్ యూ ప్లీజ్ కన్వే దిస్ టు మిస్టర్ జగన్ రెడ్డి ఆయన వినకపోతే ఐ విల్ నాట్ లీవ్ హిమ్ అని ఆమె చాలా సీరియస్ సరే నేను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి నాయన బిడ్డ ఈ విధంగా ఇట్లా అంటే నవ్వుతూ తలంచుకుని సరే అనుకు మీరు మజ్జిగ తవ్వుతారా కాఫీ తప్పుతారా అన్న మజ్జిగే తర్వాత రెండే రెండు చెప్పిపోతాను జగన్ అంటే మీ స్టూడియో ద్వారా ఆ బిడ్డకు తెలియనే నిన్ను వాళ్ళు వదలరు ఈ ఢిల్లీ వాళ్ళ నేచరు నాయనతో పాటు నేను గమనించిన యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ యాజ్ ఎన్ ఎంపీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ఏపీ ఒక అపాయింట్మెంట్ అడిగితే ఫోర్ డేస్ పిల్లలు ఉండేవాళ్ళు సెక్రటరీ అవును అరే కళ్ళు అవనా భయ్ కళ్ళు అవనా అనేవాళ్ళు బయటకు వచ్చి ఆయన చాలా బాధపడేవాళ్ళు రాజగడ్డి ఈ విధంగా నేను ఈ ఢిల్లీ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలా నిన్నీ వాళ్ళు వతలట రెండవది నా అనుమానం నా అనుమానం నువ్వు గోదావరిపు యాత్రని జనమంతా నీ పక్క చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీళ్ళకు కడుపు మంట వస్తుంది డివిజన్ కూడా చేయొచ్చు అని చెప్పాను చెప్పారా ఏ రెండు గుర్తు పెట్టుకో బాబు అని చెప్తే కారు ఊరికి వచ్చినారు ఆపినారు వచ్చేసి అదే లాస్ట్ కలవడం సో కాదు అంతే ఇక అంతకుమించి ఇప్పుడు మీరు మీ ఇంత అనుభవంతో తండ్రి కొడుకుల మధ్య వ్యత్యాసాన్ని ఏమైనా గమనించారా నిజం చెప్పుంటారా అబద్ధం చెప్పుకుంటున్నాను నిజమే చెప్పాలి మీరు అబద్ధం చేస్తే బాగోదు అసలు ఫస్ట్ పాయింట్ ఏమంటే దాని కష్ట సుఖాలు మంచి షెడ్యూల్ నాతో చెప్పేవాళ్ళు షేర్ చేసుకుని ఈవెన్ బిడ్డల పెండ్లి విషయంలో కూడా పార్లమెంట్లో మనం ఏదైనా హస్కు అంటే మా మనకు కావాల్సింది మాట్లాడి లాస్ట్ బెంచెస్ పని చేస్తాం ఆ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం ఏం చేసాం సాయి కొడుకు ఐదు కోట్లు కావాలంటున్నాడు అని ఇవ్వు అని చాలా సీరియస్గా చూసిన ఇవ్వు ఇవ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు అట్లా సరే ఏదో విధంగా చేసి ఇవ్వు రాజు భవిష్యత్తు బిడ్డ అట్లా అని చెప్పారు అని చెప్తే సరే ఏదో డెవలప్మెంట్ ఏదో ప్రాపర్టీ ఇచ్చి నేను ఇస్తాను అంటా నేను కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన గుర్తు పెట్టుకుని అదే సీట్లో అదే పార్లమెంట్లో యోగ్యుడైనాడయా సంపాదిస్తున్నాడు మనకి ఇంకా డబ్బులు కొద్ది ఉండదులే యోగ్యుడైనాడు అని చెప్పడం జరిగింది అంటే డైరెక్ట్గా వన్ టు వన్ వాళ్ళిద్దరూ అర్చుకోవడం కానీ నేను చూడలేదు బాబు కొడుకులు ఎప్పుడు ఓకే చాలా ఆప్యాయతగా అందరూ ఒక టేబుల్ మీద నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కి నవ్వుతా నవ్వుతూ అందరు బాగుండేవాళ్ళు సో రాజశేఖర ఇతను జగన్మోహన్ రెడ్డి అదే తెలియదు మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయినారు పిల్లోళ్ళు అంటే ఆ పవర్ ప్రాజెక్ట్స్ డబ్బు విషయం మాట్లాడాడు ఇంకా పెళ్లి విషయంలో చెప్పాడు ఇట్లా చేస్తున్నాను మంచిది రాజు సంతోషం అట్లా కొన్ని విషయాలు ఇంకా రాజకీయం నిత్యం మాట్లాడుకుంటున్నాను సది సరే ఓకే ఇద్దరు ఇద్దరి మధ్య అంచనా వేయాల్సి వస్తే రాజశేఖర రెడ్డి పోల్చ పోలుస్తాం కదా మనం ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే మీకు చాలా ఉన్నతమైన భావం ఉంది కదా ఆ స్థాయిలో ఇతని మీద మీరు అంచనా మీ అభిప్రాయం ఉంటుందా నేను అడగదలుసుకుంది తండ్రి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయన ఎంతవరకు నేర్చుకునే నాకు తెలియదు ఇప్పుడు అర్థమైంది అలా శత్రువు దగ్గరికి వచ్చిన కష్టాల్లో ఉన్నాయంటే హృదయం కరిగిపోయేది అవును సాయం చేసే మనిషి సాయం చేసా మా జిల్లాలో ఇద్దరు నాయకులు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళని అడిగాట బిడ్డలు ఎట్లున్నారు అంటే ఏదో వాళ్ళు మాట్లాడుతూ చెప్తే నేనున్నాను కదా నేనున్నాను కదా అని చెప్పారనమాట అంత విపరీతమైన ధోరణిలో అటు సైడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఈస్ట్ వెస్ట్ ఒక తూరిగా దగ్గరికి వచ్చి మనస్సు కరిగిపోయేటట్లు అటు అటువంటి వ్యక్తిత్వం ఏదో సరేలేండి రాజకీయాల్లో మాట్లాడాలా ప్రజల మెప్పు పొందాలా ఒకరిని తిట్టాలా ఒకరిని అరసరిగా ఉంటాయి ఉంటాయి చంద్రదా కానీ ఇప్పుడు మీకు కూడా తప్పదేమగా మరి మీ మీరు తెలుగుదేశంలోకి వచ్చారు మరి మీరు నిన్న నిన్నటి దినం చంద్రబాబు గారిని కలిశాను హుటాహుటిన ఏమైనా కూడా ఇంటి దగ్గరికి రావాలా అని ప్రెషర్ వచ్చింది మన కళాంకట్రావు నేను ఒక టెన్ డేస్ టైం తీసుకున్నాంలే ఇంకా జనంతో మాట్లాడి మళ్ళీ ఒక తూరి అనుకున్నాను ఎదురే రావాలని సరే నేను అడిగాను వన్ టు వన్ మాట్లాడతానండి వన్ టు వన్ ఓఎస్ అది కూడా అరేంజ్ చేస్తామని క్యాంప్ ఆయన ఫార్మ్ హౌస్ వన్ టు హౌస్ అని మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట రాజశేఖరికి చాలా ఆప్తులు మీరు ముప్పై ఏండ్లు రాజకీయాల్లో ఉన్నారు అంతకుముందు బహుశా ఇంకా ఎక్కువనే మీ సర్వీస్ ఉండవచ్చు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను సాయి ప్రతాప్ ఏ రోజు కూడా మమ్మల్ని ఒక తిట్టు తిట్టలేదు అసలు తిట్టు ఏ పార్టీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎవరైనా తిట్టేవాళ్ళు కదా ఒక తిట్టు తిట్టలేదు ఒక మాట లేదు ఎక్కడైనా దొరుకుతావేమో ఒక మాట అంటే అది లేదు చాలా మంచివారు దయచేసి మీ ప్రాంత కోసం ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్లో ఏదైనా ఉండినా నా దృష్టికి తీసుకొని వచ్చి మీరు పార్టీలో ఉంటే బాగుంటుందంటే మా నియోజకవర్గ అభిమానులు పెద్దలు మిత్రులు ఓటర్స్ అందరూ అదే అంటున్నారు సార్ తప్పకుండా వస్తాను పత్రికా విలేకరులు అడిగారు అటుసైడ్ నుంచి పిలుపు రాలేదా రాజశేఖర మీకు ఆప్తుడు అంటే అది ఎంత సత్యమో ఇదంత అసత్యం అక్కడి నుంచి పిలుపు రాలేదు సో ఇప్పటికీ మీకు కొంత లేదో బాధ ఉంది అక్కడి నుంచి పిలుపు రాలేదన్న బాధ సార్ మనిషిగా ఎస్ వాస్తవమే సార్ నాకు ఆ ఫ్యామిలీ నుంచి దూరం కావడం అనేది చాలా బాధగా ఉంది ఇప్పుడు నా ఆలోచన కూడా ఏమి నాకు ముఖ్యమంత్రి కావాలని లేదు ఇంకా ఏదో మంత్రి కావాలా గొప్ప ఇది అని నాకు ఆశ లేదు సరే తండ్రికి మించిన తనయుడు అన్నప్పుడు మన వంతు సహాయం కూడా చేయాలి అక్కడ పోయి ఏదైనా చెప్పగలుగుతామేమో అన్న భావన ఉన్నింది సరే ఏ వాళ్ళకి అవసరం లేదు దగ్గర తీలేదు చెప్తి కదా ముందే చెప్పినాను పలుమార్లు చెప్పంపించిన ఆయనకు సన్నిహితులు ఎంతమంది బంధువులు మిత్రులు అందరితో చెప్పంపించారు అయితే తెలియదు అది ఒక్కటి చాలా నొప్పిగా ఉంది ఇప్పటికీ ఎందుకు నన్ను తెలిసి తెలిసి వాళ్ళ తండ్రితో విభేదం లేకుండా ఎక్కడ కూడా తండ్రిని గురించి ఒక వేరే ఆలోచన రాకుండా కష్టపడి అతనితో ఉండేవాడిని నేను అవును నన్ను దూరం పెట్టడం అనేది చాలా బాగా ఓకే ఇప్పటికే మిగిలిపోయింది మనసులో ఆ బాధ అంటే మీరంతా ఏంటంటే హెవీ వెయిట్స్ మీరు కానీ ఉండవాళ్ళు కానీ ఈ బాబాతో రాజశేఖర్తో బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళంతా తన దగ్గరికి వస్తే ఆయన లెక్క చేరేమోనని ఒక అభిప్రాయం ఉండి ఉండవచ్చు నేను రాజకీయాల్లో చాలా భయపడుతూ బ్రతికినాను సార్ ఒకరికన్నా నేను సుపీరియరు చాలా భయపడుతూ జగన్ రెడ్డి ఈజ్ అవర్ లీడర్ ఒకవేళ వెళ్ళింటే అక్కడ ఉంటే అదే అంతేగాని అతనేది బచ్చా ముందు నేను ఎవరు నా జీవితంలో నాకన్నా నా పార్లమెంట్ సభ్యుల్లో ఉండవల్లి గారు కానీ అందరూ గొప్పవాళ్లే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది రాజకీయాల్లో సార్ చాలా అనుభవాలు అనుభవాలుంటాయి ఒక గొప్ప అనుభవం చెప్తాను రెండు మూడు ఉన్నాయి విత్ యువర్ పర్మిషన్ చెప్పండి ప్లీజ్ ఎయిటీ ఎయిట్లో వెంకటరెడ్డి గారు ఉండేవాళ్ళు అనంతపూర్ ఎంపీ ఎయిటీ సిక్స్లోనే అప్పుడు చిన్న వయసు కదా మాదంతా నేను జ్ఞానేంద్ర రెడ్డి విశ్వనాథ్ గారు రామకృష్ణ విశ్వనాథ్ గారే పెద్దవాళ్ళు చాలా తమాషాగా జోవియల్గా ఉండేవాళ్ళం మళ్ళీ పార్లమెంట్లో కూడా ఇంకొక రకంగా పిలిచేవాళ్ళు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం హిందూ పేపర్ చది అలవాటు ఆయన సాటర్డే సండే పార్లమెంట్ ఉండేది కదా హిందూ పేపర్ చదువుతున్నాను వాకిలి డోర్ తెరిచింది నేను నా డోర్ మామూలుగా తెరిచే ఉంటుంది మార్నింగ్ అవర్స్ ఇట్లా చూసినాను ఎందుకో సరే రావా సాయి రా అని ఆయన ఆ కాలం బని అన్నది ప్రజలు చదువుతున్నాడు పక్కన కూర్చున్నాను అట్లా పేపర్ కంటిన్యూ చేసి ఐదు ఏం చెప్ సాయి బాగున్నా సాయి అని మా తాతగారు కొంచెం ఎక్కువ ఆ జిల్లా వచ్చింది కదా పాప మనిషి బాగుపడేదానికి మనిషి మనిషిగా నేర్చుకోవాల్సిన విలువలు చాలా ఉన్నాయి సార్ ఏంటంటే వెంటనే సాయి ఈ టైంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నాకు ఫోన్ చేయమన్నారు ఆయన ఇఫ్ యూ డోంట్ మైండ్ అల్ టాక్ టు హిమ్ అని ఆయన ఫోన్ తీసుకున్నారు ఇట్లా మంచం ఉన్నది సార్ మంచం మీద ఫోన్ ఉంది ఆయన కింద కూర్చున్నారు ఫోన్ తీసుకుని ఫోన్ చేశారు అవతల ఆయన రెస్పాండ్ అతను ఏం చేశాడు నమస్కారం నమస్కారం అండి నమస్కారం అండి చర్మన్ గారు నమస్కారం నమస్కారం ఏమైందండి ఆ పిల్లవాడు పేదవాడు ఆ ఉద్యోగం ఏమైందండి ప్లీజ్ అని అడుగుతున్నాడు ఇతను సార్ 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 అని వంగిపోతున్నాడు మనిషి సార్ 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 ఉంది ఒక ఎంపీగా సార్ సార్ కన్సిడర్ చేయండి సార్ కన్సిడర్ చేయండి సార్ చాలా పేదవాడు సార్ మీకు దయ ఉంటుంది సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్ అని సార్ నేను చాలా చిన్నవాడిని కదా అందులో అనుభవం లేదు రాజకీయాల్లో మాకు ఆయన అయిపోయింది ఫోన్ పెట్టేశాను నేను ఒక్క మాట అడిగాను సార్ అన్నా ఏదన్నా ఆయన ఉండేది అనంతపుర్ లో మీరు ఇక్కడ ఊంగింగి అట్లా అనొద్దు సాయి ప్రతాప్ అట్లా నాయన ఒక పేదవానికి ఒక ఉద్యోగం వస్తే కనీసం రెండు పూట్లన్నా బొంచేస్తారా బొంచేస్తారా అట్లా అనదు సార్ మీరు నమ్మండి మనసంతా ఒక తరా అయిపోయింది నేను ఒక కల్చర్ నేర్చుకున్నాను చిన్నవాడు లేండి ఆ ఉద్యోగం సార్ అనవలసిన పనే లేదు నమస్కారం సార్ నేను సార్ సాయి ప్రతాప్ మాట్లాడుతున్నాను అనేది అతని దగ్గర నుంచి ఓకే రెండవది ఎయిర్పోర్ట్కి పోయేది ట్యాక్సీలే అప్పుడు కాదు మాకు మూడు వేల రెండు వందల యాభై జీతం త్రీ థౌజండ్ టూ వచ్చేది తొమ్మిది రూపాయలు భోజనం చాలా గొప్ప ఇది సరే గారామూర్తి దగ్గర ఆటోమేటిక్ సిగ్నల్స్ కార్ ఆగింది మా తల్లి మాట చెప్పారు చర్చ్ కనపడి మసీదు కనపడి చూసాను మొక్కప్ప అని జనరల్గా ఇట్లానే మొక్కితే మసీద్ మొక్కాను అనుకోండి పక్కన ఉండే బాగుండదు సరే నేను ఇట్లా అనుకున్నాను మనసులో గాంధీ గారిని ఇట్లా ఈయన ఏం చేశారంటే తల బైక్ బయటికి పెట్టి ఇట్లా దండం పెట్టి ఇట్లా అనుకుంటున్నారు ఇద్దరం ఎయిర్పోర్ట్ పోతున్నాం ఇట్లా హైదరాబాద్ రావాలి అన్నా అయ్యో నువ్వు మొక్కునాయనా మొక్కునాయనా ఆయన వల్లే కదా ఈ రోజు మనమంతా ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నాం మొక్కునాయినా మొక్కునా అప్పుడు అనుకున్నాను చూడండి ఆ విలువలు చూడండి కరెక్ట్ అంత విలువలు ఆ విధంగా ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి ఒకరిని చూసి నేర్చుకోవాలి ఇటువంటి సంఘటనల జీవితంలో మీరు నేర్చుకున్నారు రాజకీయాల్లో ఎదగాలన్నప్పుడు చాలా అనుభవం సార్ కరెక్ట్ ఇప్పుడు నేర్పేవాళ్ళు కూడా లేదే మీ ద్వారా పది మంది ఇంటి ఉపయోగపడుతుందేమో అందుకని మిమ్మల్ని చెప్పండి ఉపయోగపడుతుందేమో సార్ ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుందాం ఇంకొక సంఘటన సార్ చాలా అలసిపోయేవాడిని రెండు రెండున్నర వరకు నైట్ టైం వన్ ఓ క్లాక్ ట్రావెల్ చేసి వచ్చేవాడిని ఆఫీస్లో నాలుగైదు వందల మంది లెటర్లు ఇవంతా అవుతూ రెండున్నరకు ఇంటికి వెళ్ళాను ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే టైప్ మిషన్ అది ఉండదు కదా ఆఫీస్ రమ్నా రాయచూట్ నుంచి ముస్లిం ఫ్రెండ్స్ కొద్దిమంది వచ్చారు అఫ్జల్ ఖాన్ అని అతని పేరు కోపం వచ్చింది అఫ్జుల్ నాకు చాలా దగ్గర పడి ఎప్పుడైనా కోపం ఇచ్చింటే మనకు సన్నిహితంతో చాలా సీరియస్గా మాట్లాడే ఆఫీస్కి వెళ్ళాము మళ్ళీ భోజనం కూడా జలేనే ఆ కోపం ఆ బాధ ఉంది కదా అనరాని మాట ఒక మాట అనేసిన వాళ్ళు ఏం బాధపడ వెళ్ళిపోయినారు తర్వాత అనుకున్నాను ఎంత తప్పు చేసినా వాళ్ళ దైవం లే కదా నేను ఇక్కడ తర్వాత ఇంకొకటి సార్ సార్సారి చెప్పారు అతనికి తర్వాత అంటే ఒక తూరి మనసు విరిగిపోయినప్పుడు మనం మాతో మాట్లాడలేదు వేరే వాళ్ళతో చెప్పినారు వాళ్ళు చెప్పినారు లేదు తెలియదు నాకు తెలియదు కానీ మళ్ళీ రెండు మూడు తూర్లు కలిసినప్పుడు నమస్కారం పోయేదినా మాఫ్ కీజే గలత్ కియాసా అని మాట్లాడుతూ ఉంటాం పూలకుంట అని అంటే ఇది ఎందుకు కోట్ చేస్తున్నానంటే దో ఇట్ ఈస్ నాట్ మై పార్లమెంటరీ సెగ్మెంట్ ఖదిర్ తాలూకు అనంతపురం జిల్లాలో ఒక అతను ఒక అబ్బాయి ఫోన్ చేశాం నేను మంత్రిగా ఉన్నాను అమర్ అని సార్ నమస్కారం సార్ నేను పూలకుంట పూలకుంటనేది చెబ్బాబు చెబ్బాబు అని బాగా మాట్లాడేవాడిని నాకేదైనా ఉద్యోగం కావాలి సార్ నాకేదైనా ఉద్యోగం కావాలంటే ఒకరోజు మధ్యాహ్నం రెండు రెండున్నర అయి ఉంటుంది ఈ అలసట అనేది కూడా ఒక తూరి రెస్ట్ అవసరం మనిషికి అవును అప్పుడు పెట్టేవై ఫోను ఏ ఉద్యోగం కానీ కోపంగా విసిగించుకున్నాను హౌస్టల్ సైడ్ అతను ఏమున్నాయంటే పెట్టేవై నువ్వు కూడా ఫోన్ అన్నాడు మిమ్మల్ని బ్లడ్ ప్రెషర్ వచ్చింది మనిషికి ఆవేశం కోపం సహజమే సహజమే తప్పులేదు తప్పులే అతను తిట్టడం సహజమే నేను తిట్టేసాను పెట్టా ఫోను నేను ఉద్యోగం పెట్టాను సరే వెంటనే కదిరి మోహన్ రెడ్డి ఫోన్ చేశాను నా ఫ్రెండ్ ఎమ్మెల్యే డేఎస్పి నంబర్ చెప్పిపోయి పుల్లగుంటలో ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది వాడు చాలా అతిగా మాట్లాడినాడు అట్లనా నేను డేఎస్పీకి చెప్తానులే కాన్స్టేబుల్ పంపిస్తాను అండి అంత లెవెల్కి వెళ్ళాను వన్ డే అయిపోయింది వన్ డే అయిపోయిన తర్వాత మనలో మార్పు వచ్చింది తప్పు చేసినాను తప్పు చేసినాను నా అహంకారం చూడు ఎక్కడికి వెళ్ళింది ఆ నంబర్కి నేను ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే అతను పలకలే ఫోన్ రిసీవ్ చేసుకునేట్ల మటుకు అర్థమైంది బాబు అమర్ నీ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను నాయన నా తప్పు మన్నించు నేను అట్లా మాట్లాడి ఉండకూడదు దాన్ని క్షమించురా అని అప్పుడు అతను రెస్పాండ్ అవునాడు పల్కెడ్ సార్ 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 అంత మాట వద్దు సార్ నన్ను క్షమించండి సార్ ఎందుకు ఆ విధంగా అంటే మన సంస్కారం ఒక ఎంపీ అన్న అహంకారం పెరుగుతూ వచ్చింది వచ్చింది వెంటనే దాన్ని సర్దిద్దుకొని తగ్గించడం తగ్గించుకొని ఫోన్లోనే పాదాలకు నమస్కారం నైనా క్షమించుకొని ఈ విధంగా మా ఒక తృప్తి అది లేదు నా నాకు ఒక శత్రువు ఆ నా మనసు బాధ పెట్టలేదు బాధ పెట్టడం అనేది ఎంతసేపు పట్టదు కానీ అది మనలో కూడా మన ఆరోగ్యం పాడవుతుంది ఆలోచనలు కూడా కరెక్ట్ అది అటువంటి దాని ఇట్ ఇప్పుడు అనంత వెంకటరెడ్డి గారు ఆయన చనిపోయినారు ఏ లోకంలో కూడా ఆయన చల్లగా ఉండాలి ఎందుకు గుర్తు చేసుకుని మాట్లాడుతున్నాను గాంధీ గారు అట్లా కాదు ఎన్ని దెబ్బలు తిన్నారు ఎన్ని బూట్ల దెబ్బలు తిన్నారు భోజనం మానుకొని అన్ని మానుకొని గాంధీ గారి ఇన్సిడెంట్ ఒక్కటి చెప్పారు రాజేష్ పైలట్ గారు పార్లమెంట్లో అవన్నీ ఆయన చెప్పింది మాకు గుర్తుకున్నాయి అట్లా ఎవరన్నా చెప్తేనే మనకు కూడా కొంచెం ఏమని చెప్పారంటే ఉద్యమం చేస్తున్నారు బ్రిటిష్ వారికి అగెన్స్ట్గా కలెక్ట్ చేశారంట డబ్బు నెహ్రూ గారు అందరూ పటేల్ అందరూ అప్పుడు దమ్డీలు బొట్లే అంతేగా అవును కలెక్ట్ చేస్తే అందరూ కౌంట్ చేస్తే పేర్లు ఇప్పుడు రాధాకృష్ణ గారు ఇచ్చారు సాయి ప్రతాప్ లొకేషన్ ఇచ్చారు ఇట్లా పేర్లు చూస్తే ఒక మూడు పైసలు తక్కువ వచ్చింది మూడు దమ్డీలు ఓకే పదే 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 అంటే నెహ్రూ గారు ఒక మాట అన్నారు ఎందుకు ఇంత తలపాటు చేసుకుంటావు మూడు దమ్డీలే కదా అని అంట సారీ మనలో ఎవరో కాజేషన్నా ఉండాలా చెప్పినవాడు ఇవ్వకుండా అన్న తెలియకుండా మీరు సరే సరే అంటే ఒప్పుకోను నేను దానికోసం మూడు రోజులు ఉపవాసం ఉంటాను తప్పు చేసిన దానికి అని చెప్పి అది రాజేష్ పైలట్ ఏ సందర్భంగా కోర్టు చేశారో కానీ మనసులో నిలబడిపోయింది అంటే ఆ డబ్బు ప్రజలది ఇది మనం తప్పు చేస్తే పాపం చేసినట్లు గారే మూడు రోజులు అది కూడా ఎవరో చేసిన తప్పుకి ఎవరో మూడు దమ్డీల కోసం మూడు రోజులు అన్నం తినేవారు ఈ విధంగా కొన్ని మనము నేర్చుకోవాలి మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఇప్పుడు మీరు చెప్పే వాటిని ఫాలో అయ్యే పరిస్థితుల్లో సమాజం ఉందంటారా మారింది సార్ కల్చర్ మారింది కల్చర్ మారింది ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషి లివింగ్ స్టైలే మారిపోతుంది మారిపోయింది స్వార్థం పెరిగిపోయింది బతకడం నేను చంద్రబాబు గారు చెప్పాను సార్ చంద్రబాబు గారితో వన్ టు వన్ మాట్లాడుతున్నప్పుడు సార్ నాకు ఏమీ వద్దు నేను ఏది ఆశించరా దయచేసి నాకంటూ ఏమవసం మీరు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలా ఇంత కోట్లు పెట్టాలంటే కూడా వాళ్ళ శక్తి లేదు నాకేమి నవ్వుతూ ఉన్నారు అంటే ఉన్నది నిజం చెప్పాలి సార్ కూడా ఏదైనా నియోజకవర్గము ప్రాంతం వర్క్ ఓయ్ ఓయ్ సోయ్ సాయ్ డూ ఇట్ అండ్ యా డూ అంతే గేమ్ మేడా లెస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయరు మీరు సార్ నేనైతే ఒక ఆశ ఉంది నా మనసులో ఎవరికైనా ఉంటుంది మీరు సహజం దాని గురించి అందరికి సహజం రాజ్ రెగడ్డి గారు నా బిడ్డ లొకేష్ని మీ వార్సులుగా తినాలి వార్సునిగా తీసుకురావాలని ఒక ఆశ ఉంది నాకు ఓకే చదువుకున్నవాడు గొప్పవాడు దైవభక్తిపరుడు స్వామి భక్తుడు బాబా భక్తుడు ఆయన ఆ బిడ్డను తీసుకురావాలని నాకు ఒక ఆశ ఉంది ఏం చేస్తాం రాజశేఖర రెడ్డి గారి కుమారుని అడిగాను లొకేషన్ ఎంట పెట్టుకో నేను మీ తండ్రితో ఉన్నట్లు నీతో ఉంటాడని లేదు కానీ అట్లా అని చెప్పి వదిలేస్తాంలే ఏముందిలే రాజకీయం నాతో అంతమైపోయి అంటే లోకేషన్ చూసిన వాళ్ళు నియోజకవర్గంలో చలమావడి రాజా అని ఉన్నాడు ఒక అబ్బాయి కాళ్ళు లేవతను పడిపోయి పాపం కనీసం నెలకు నాలుతూలు ఫోన్ చేస్తాడు నువ్వంటే రాకపోయినావు మీ అబ్బాయిని పంపించకూడదా అల్లుడైనా కొడుకైనా అతనే కదా అదే కదా రాజా పంపిస్తాను రాజా అదేవిధంగా కృష్ణారెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు లోకేషన్ ఎందుకు తీసుకురాకూడదా ఏమో భగవంతుని నిర్ణయం తలరాత ఎస్ అతన్ని అడిగాను మీ ఇష్టం అంకుల్ మీరు చెప్తే అని ఆయన ఆ విధంగా మాట్లాడాడు ఉండని పది మందికి సేవ చేయని మనకేదో దేవుడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి పోతే లోకేష్కి లోకేష్ తోడవుతున్నాడు అవుతున్నాడు ఇప్పుడు కావచ్చునే వాళ్ళ ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అదే నిన్న ఆయన కూడా కన్వా చేసినారు ఇంట్రడ్యూస్ చేసి చెప్పినాను ఈ విధంగా నాకు కొడుకైనా అల్లుడైనా అతనే అని సరే సంతోషం అని ఆలోచన చేసి కంటిస్ట్ చేయరా అని అడిగారు మీరు ఒకవేళ ఆయన కాదు కుడదు నేనే చేయాలంటే విధి లేని పరిస్థితి అయితే బాబా భక్తుడిని సార్ నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు నేనైతే కంటెస్ట్ చేయదలుచుకోలేదు అబ్బాయిని చేయించాలని నా మనసులో ఉన్నది అది చాలు ఎన్ని తూర్లు ఆరుతూ ఎలక్షన్ ఆరు సార్లు గెలిచారు మంత్రిగా కూడా ఉన్నాను అన్ని చూసినాను సాధక బాధలన్నీ కూడా రాజకీయాలు ఎట్టుంటాయని తెలుసు భగవంతుండవల వలన పిల్లోళ్ళు పైకి వచ్చి వాళ్ళంతా బాగుంటే సో వ్యాపారాలు ఏమి ఉన్నాయో బానే మాది చాలా పెద్ద కుటుంబం సార్ జాయింట్ ఫ్యామిలీ విడిపోయాం తాతగారు ముగ్గురాళ్ళు కృష్ణప్పగారు అని అనంతపూర్ జిల్లా వాసి ఆయన పెనుగొండ దగ్గర గుడిపల్లిని ఒక విలేజ్ అక్కడనే ఒక పద్దెనిమిది వందల ఎకరాల్లో ఈ కలమంద నార తీసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అక్కడ బ్రిటిష్ టైంలో ఆయన పని చేస్తున్నప్పుడు అతన్ని అక్కడ మిషన్ కృష్ణప్ప అనేవాడు తర్వాత ఒక ఒక సందర్భంగా ఆయన పులివెందుల్లో తన శిష్యుడిని అరెస్ట్ చేసింటే విడిపించుకుని పోయేదానికి వచ్చినారు అక్కడ ఈ తెల్లటి ముగ్గురాయి ఒక ఆమె ఒక ఆవిడ ముగ్గు ఉంటే చూసి ఆ రాయిని తీసుకురమ్మన్నారు చూసినారు ఆ రాయి మరి ఈయనకు ఈయన ఈయన జీవితంలో లాస్ట్ కు ముగ్గురాళ్ళ ఆ ముగ్గు అదో సర్వే చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉన్నారు అంత తిరిగారు ఏమనిపించిందో ఏమో ఈ పద్దెనిమిది వందల ఎకరాలు అమ్మేశారు ముప్పై ఆరు వేలకు ఇక్కడ ఒక పద్నాలుగు వందల ఎకరాలు కొన్నారు కొని ఇక్కడ ముగ్గురా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అదేవిధంగా క్రిసోటైల్ గ్రేడ్ అని యాజ్ బెస్ట్ ద బెస్ట్ క్వాలిటీ యాజ్ బెస్ట్ ప్లస్ ఇది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ ముగ్గురాలు కృష్ణప్ప అని పేరు పెద్ద ఫ్యామిలీ సార్ మరి ఈ ఫ్యామిలీ అంత జాయింట్గా ఉన్నారు అతనే తాతగారు నన్ను మేనేజింగ్ డైరెక్టర్ చేశారు నేను మెడిసిన్ చేస్తూ ఉంటే సందర్భంగా అవసరం వచ్చిందని మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత మైనింగ్లో ఉన్నప్పుడు తర్వాత తాతగారు సెవెంటీ ఫైవ్లో చనిపోయారు నైంటీ సెవెన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఓకే మళ్ళీ ఫ్యామిలీస్ అంతా విడిపోయాయి మానదములు మేము నలుగురు ఒక తమ్ముడు ఇంజనీరు ఒక తమ్ముడు బీకామ్ ఒక తమ్ముడు గోల్డ్ మెడిలిస్ట్ మెడికల్ కాలేజ్ గుల్బర్గా అంతా కలిసి ఉండేవాళ్ళం రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో మా అన్న పనికిరాడు వేస్ట్ అనుకుని వాళ్ళు విడిపోయారు మైనింగ్ ఉన్నింది అది చేయలేకపోయాను ఏం లేదు సార్ ఇప్పుడు మైనింగ్ లేదు బిజినెస్ లేదు ఏం లేదు ఏదో సేద్యం చేసుకుంటుంది వ్యవసాయం వ్యవసాయం ఆరు సార్లు ఎంపీగా పోటీ చేసి యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి చివరికి ఉన్నది కూడా వదిలేసుకుని వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చిందంటే అవును సార్ మామిడి చెట్లకు నీళ్లు కడుతుంది తృప్తి అంటే అందుకంటే తృప్తి ఉంటాం మీరు కానీ ఇప్పుడు ఏంటంటే అట్లా మన నిర్వచనాలు అన్నీ మారిపోతున్నాయి కదా అది నేను ఎవరు ఎక్కువ ఎంత ఇది భగవంతుని నిర్ణయం సార్ భగవంతుని నిర్ణయం మరి చూడండి మీరే వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను పల్లెలో ఒంటరిగా నేను నా భార్య ఇద్దరే ఇద్దరు దూరంగా ఉండేవాడిని ఎవరన్నా ఫోన్ చేసినా ఎక్కకుండా ఉంటే గ్రామ పల్లెలో ఉన్నాను పల్లెలో ఉన్నాను చెప్తా మా తాత మా తండ్రి గారు మా వాళ్ళంతా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు భగవంతుడు తొమ్మిది వందల సంవత్సరాల టెంపుల్ ఉంది సార్ రంగనాథ స్వామి చాలా ఫేమస్ టెంపుల్ రోజు టెంపుల్కి వెళ్తాను ఆ విధంగా ఉన్నవాడిని సడన్గా ఎందుకో ఒక ఇది మొదలైంది రావాలా 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 అని రెండేళ్ళు అయిన తర్వాత అందరికీ దాన్ని తీసుకురావాలనే ఆలోచన వచ్చింది అదేందుకో కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ తర్వాత ఇట్లా రావడం ఓకే ఇప్పుడు మీరు పార్టీ మారదామనే వార్తలు వచ్చినాయి కదా ఈ మధ్య కాలంలో అప్పుడు దిగ్విజయ్ సింగ్ మళ్ళీ ఫోన్ చేయలేదా మీకు సార్ ఒక బాధ సార్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడనే లేదు మాట్లాడలేదు మాట్లాడ అంతేకాకుండా ఢిల్లీలో జరుగుతున్నటువంటి అతి వినయం పాలిటిక్స్ రాష్ట్రానికి కూడా వచ్చింది ఓకే ఇప్పుడు వీరారెడ్డి గారు నాకు చాలా సన్నిహితులు నేను ఆయన నాకు అపారమైన గౌరవం ఆయన అంటే కానీ కొన్ని శక్తులు ఎటు తిరిగి ఇతన్ని ఎలిమినేట్ చేయాలా ఇప్పుడు నా దగ్గర వాళ్ళకి ఏం బాధ అంటే నేను కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మంచి చెప్తాము వాళ్ళు ఇండైరెక్ట్గా నా గ్రూప్ పెంచుకోవాలా నా ఇది ఇవన్నీ ఉంటాయనమాట ఇక్కడ పని చేయడము ఢిల్లీకి పోయి ఒకటి చెప్పడము ఇది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ శివాలయం అక్కడ వాళ్ళు దానికి ఇంకా గ్రూపులు పోయి కదా ఉన్న నాయకులు ఎవరైతే అంత ఎంతో పదవిలో ఉండి ఇప్పుడు ఉన్న నాయకుల్లో కూడా రే పొద్దునే ఆ పదవి పోతే వాళ్ళు ఎక్కడికి పోతారో మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ ఒక విధమైనటువంటి అవమానకరంగా మాట్లాడినట్టు సందర్భాలు అతి సన్నిహితులు వచ్చి చెప్పినారు దూరం అయిపోయాను రఘురాయుడికి చెప్పాను అన్న క్షమించు ఏమనుకోవద్దు చెప్పారా నా కండిషన్ బాగాలేదు నేను కొంచెం దూరంగా ఉంటాను నన్ను అపార్థం చేసుకోవద్దండి అని చెప్పాను ఈ విధంగా తెలుగుదేశం లేకపోవాలని ఐడియా ఉంది ఇంకోటి ఇంకోటి లేదు అవన్నీ ఏం లేదు చెప్పాను ఆయన కూడా పాపం నన్ను ఏం ట్రబుల్ చేసేది సరే ఇంకా కేవీపీ గారంటే ఆయన క్లాస్మేటే బాధపడి ఉంటాడు తప్పకుండా బాధపడి ఉంటాడు మంది బాధపడి ఉంటారు అభిమానులందరూ బాధపడి ఉంటారు ఏది లాస్ట్కి అయినా ఈ పని చేశాడే కానీ చెప్పాను కదా స్వార్థం అనేది ఒకటే ఒకటి కొద్దిమంది నీతోనే అంతం కాకూడదు నీ వారసత్వం రావాలి నీ పేరు నిలబడాలి అదొక్కటి స్వార్థం అనుకోండి లేదా నాలో కూడా ఏదో సరే మనిషి అన్నాక ఎంతో ఉండాలి కదా ఉంటుంది కదా కాబట్టి యోగ్యుడు తను పని చేయగలిగినటువంటి శక్తి ఉంది సామర్థ్యం ఉంది బాగా చదువుకునేవాడు అని ఆశ అంతే సో ఇంత సున్నిత మనస్కులు కదా మరి రాజశేఖర రెడ్డి మరణ వార్త ఉన్నప్పుడు ఎట్లా ఎలా ఫీల్ అయ్యారు చాలా బాధ సార్ అది చాలా బాధ నేను చాలా సంవత్సరం కూడా మనిషి కాలేకపోయినాను సార్ చాలా బాధ అడుగు అడుగు నా గుర్తుకొచ్చేవాడు చాలా గొప్ప మనిషి సార్ చాలా గొప్ప మనిషి అసలు నాకు ఎందుకు ఈ జీవితం అనిపించింది ఒక మీటింగ్లో చెప్పాను నేను జగన్ నిన్ను ఆశ్రయిస్తున్నాను నాన్న చనిపోతే కూడా రెండు విగ్రహాలు ఒక చోట పెట్టరు నన్ని కూడా అక్కడే పెట్టండి అంత ఆప్యాయతగా ఉన్నాం సార్ ఓకే అతను పదహైదు రోజులు నాతో ముఖ్యమంత్రిగా ఉండి బిజీగా ఉండినా ఒక మాట్లాడలేకపోయినా ఫోన్ చేశాడు ఏం సార్ కోపం వచ్చిందా ఏం సార్ అనేవాళ్ళు ఎందుకంటే మామూలుగా సాయి రాజు అని మాట్లాడుకునేవాళ్ళు ఆ మాట ఏం లేదు రాజు లైటర్ చేయడానికి మాట్లాడినందుకు అంత ప్రేమ ఉండేది అంత ప్రేమ ఒక తూరి అంటే జనరల్గా ఫోన్లలో మాట్లాడతాం కడపకొస్తే కలిసివాడిని ఏదో చిన్న మైనర్ ఆపరేషన్ ఏదో జరిగింది నాకు కడపకొచ్చాడు ఆయన ఫోర్ ఓ క్లాక్ లేసి అలవాటు ఫోర్ ఫైవ్ థర్టీ కాఫీ ఇచ్చాడు అతను గెస్ట్ హౌస్లో మంచి తాగుతూ ఎవరెవరు ఉన్నారా ఊర్లో అని అడిగాడట అడిగితే అందరు ఉన్నారా సాయి ఉన్నాడా అనండి ఉన్నారా ఏదో ఈ మధ్యలో ఏదో ఆపరేషన్ జరిగిందని విన్నానని కాఫీ కప్ పెట్టేసి డ్రైవర్ కూడా లేడు తనే డ్రైవ్ చేసుకుని ఎరిగి ఇంటికి వచ్చాడు ఈ టైంలో ఎవరు బెల్ కొడుతున్నారా అనుకున్నాను వాటిల్ చూస్తూనే సాయి సాయి అని గట్టిగా అరిశాడు ఏం రాజు ఏం రాజు అని ఏమి ఏం ఆపరేషన్ అంట ఏమి ఏమి అని తర ఏం లేదు రాజు ఏం లేదు చిన్న విషయం ఎందుకు బాధపడుతూ ఆ నాకు చెప్పాల్సిన పని లేదా అప్పుడు ముఖ్యమంత్రి అంటే అంత ప్రేమ అదే అవును అంత ప్రేమ అదే అటువంటి మిత్రుడు అటువంటి జీవితం నాకు లేదు ఇంకా ఆ జీవితంలో అంటే ఈ జన్మకు సో మీ జీవితంలో బాగా మిమ్మల్ని బాధించిన సంఘటనలు ఏంటి ఇదేనా ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డా అంత పెద్ద లీడరు ఎందుకో నన్ను రాజశేఖర్ని ఇద్దరిని ఆప్యాయతగా ఎప్పుడు దగ్గర తీసుకునేవాడు సాయి సాయి అని భుజం తట్టేవాడు బాబా ఫోటో తీసుకుని నమస్కరించేవాడు మామూలు ఈ బాబా ఫోటో సార్ నా జోబులో ఎప్పుడు ఉంటుంది ఆయన దండం పెట్టుకునేవాడు అరే సాయి అని పిలిచేవాడు రాజశేఖర్ అని పిలిచేవాడు భోజనం చేసినాం కలిసి టీ తాగేవాళ్ళం చాలా అనసలు ఎంత సన్నిహితంగా దగ్గర తీసుకున్నట్టు అంత పెద్ద లీడర్ నేను ఇంకా ఈ జనపకి ఎవరు ఉండని అప్పుడు చాలా బాధపడాను అది రాజశేఖర్ వ్యక్తిగతంగా ఏమో సార్ తమ్ముడు దూరమైన తర్వాత చాలా బాధపడ్డాను అందులో జగన్ రెడ్డి నా తమ్ముని ఇంటికి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవడం ఎదురు ఎదురు ఉండగా వాడు అమాయకుడు తమ్ముడు వాడు చేరినప్పుడు కూడా చాలా బాధేసింది సరే మీకు వ్యతిరేకంగా నా వ్యతిరేకంగా తమ్ముడిని తీసుకురావడం అవన్నీ కొంచెం బాధ కలిగే ఏం చేయలేం ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు మీరే మీరు పోటీ పడాల్సి వస్తున్నామో మీ తమ్ముడు మీరు తెలియదు అదే ఏం జరుగుతుందో తెలియదు సో మీరు మొత్తం ఏ విషయమైనా సరే కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాబానే సంప్రదిస్తారా సరే ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు ఏదన్నా మంచిది ముఖ్యమంత్రికి లెటర్ రాయాలి ఈ ప్రాంతానికి మెయిల్ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎదురుగా బాబా ఫోటో ఉంటుంది సార్ ఆయనను చూసి ఒక రెండు నిమిషాలు ఆయన కండలు లేక చూసి మళ్ళీ అప్పుడు మొదలు పెడతారా థ్యాంక్స్ అంత భక్తి సరే ఎందుకంటే నేను గుడిపల్లలో ఉంటే గుడిపల్లికి వచ్చాడు సార్ ఎవరు నంబరు నా సెల్లో ఉంది ఫొటోస్ పెద్ద అంటే నేను ఆ సెల్ తీసుకురాలే సార్ దాంట్లో మామూలుగా పెద్ద తోట సార్ అది దారి ఒకటే దారి ఉంది లోపల రావాలా ఒక పదహైదు ఎకరాల తోట మధ్యలో ఉన్నాను మట్టి తోలుతున్నారు ట్రాక్టర్స్తో సడన్గా కట్టెకు బట్టలు మూట తగిలించుకొని వచ్చాడు ఇట్లా ఎదురుగా వచ్చి నవ్వుతూ పేట ఆయన చుట్టినట్టు చుట్టాడు ఆయన చుట్టుకున్నాడు ఆయన చుట్టుకొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చున్నాడు కూర్చుంటేనే నాకు అర్థమైంది నేను నమస్కరించుకున్నాను ఆ కూర్చు కాయగా స్వామిజీ అంటే అయ్యా కాయగా భోజనం పెట్టను తిన్నాడు ఆశీర్వదించినారు మామూలుగా నేను ఏదైనా ఒక రెండు వందలు రెండు అనే దీంతో అట్లా ఇచ్చాను కూర్చునే చాయి అన్నాడు కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు అంతలో రమాకాంత్ రెడ్డి గారిని ధర్మకర్త వచ్చారు అనా ముందు రాకూడదా మీకు బాబాని చూపించుట్టింది ఆయన మళ్ళీ వచ్చినారు అక్కడ ఉండే జనాన్ని అడిగాను ఈయన ఏ ఊర్లో అన్నా చూసారా ఏ ప్రాంతంలో అన్నా చూసారా అంటే బాయ్ ఎక్కడా చూడలేదు ఆయన బట్టలు చూస్తే సార్ నల్లగా ఉన్నాయి మోసిపోయి ఉన్నాయి ఆయన తెచ్చిన మూట ఏమో ఫ్రెష్గా ఉంది బట్టలు మూట అంటే మీరు అసలు పట్టుకున్నారా లేకపోతే ఇదంతా భ్రమలో ఉన్నారా మీరు అప్పుడు ఏం లేదు సార్ నేను నమస్కారం చేసుకున్నా నాకు నాకు అర్థమైపోయింది ఏం చేయగలుగుతాను అంతకన్నా అట్లా కాదు మీరు మీరు అనుకున్న బాబాని పట్టుకున్నారా పట్టుకుని కూడా మీరు ఫీల్ అయ్యారా ఆయన బాబా మనిషి అని లేదు నేను బాబానే అనుకున్నాను బాబానే వచ్చినాడని మళ్ళీ తర్వాత అతను ఎటు వెళ్తాడో ఎక్కడికి పోతాడో ఇతను ఏ ఊరివాడో అందులో హిందీ మాట్లాడుతున్నాడు వాళ్ళకి ఏం తెలియదు ఎటు వెళ్ళినాడో తెలియదు ఫాలో అయిన కనపడలేదు ఏం లేదు అదొకటి ఇంకా జనరల్గా సార్ ఎన్నో సంఘటనలు ఉన్నాయి బాబా మమ్మల్ని కాపాడిన నాకు నా బిడ్డకు పెళ్లి చేయాలి పెళ్లి కావాలి బాబా అని అడిగాను ఎట్లా ఎవరన్నా ఒక వరుడు కావాలి ఎట్లా అని చూడండి ఎట్లా ఉంటుందో ఆయన నా తమ్ముని చేతికి అడ్రస్ ఇచ్చాడు ఎవరో తెలియదు తమ్ముడు అడిగిపోతూ ఉంటే అడ్రస్ ఇచ్చాడు ఆ తమ్ముడు నాకు ఇచ్చాడు నాకు ఎవరో తెలియదు తెలియదు ఎవరు తెలియదు నేను ఇక్కడ మొక్కుంటున్నాను బెంగళూరులో అడ్రస్ ఇచ్చినాను అతను వచ్చి నాకు ఇచ్చి ఓకే టూ మంత్స్ అయిన తర్వాత నా వైఫ్ చెప్పింది ఏదో విచారించకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే అంత దేవుని ఫోటోలే వాళ్ళ ఫాదర్ చాలా భక్తుడు లోకేష్ ఫాదర్ అందులో ముఖ్యంగా బాబా ఫోటో పెద్ద ఫోటో అంతే కదా ఇంకా బాబా చాలా అయిపోయింది కనెక్షన్ ఆమె వరప్రసాద్ని బాబా ఇచ్చిన సంబంధం ఏదో చల్లగా ఉన్నారు చాలా ఉన్నాయి సార్ ఓ మీతో మీరేనా నమ్మటం మీ మీ ఫాదర్ తాతగారు సార్ నేను పుట్టినప్పుడు నేను కోలారు మా అమ్మది ఆ అమ్మ కూడా జమీందార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది గారని అప్పుడు జోడీదారు అంటారు అక్కడ టెలిగ్రామ్ వచ్చిందట ఇక్కడేమో తాతగారు అవ్వగారు సాయిబాబా చరిత్ర చదువుతూ ఉంటే వింటూ ఉన్నారు టెలిగ్రామ్ వచ్చింది వెంటనే మా అవ్వ సాయి అని పేరు పెట్టమైంది అంత లోపల మా ఫాదర్ వచ్చిన లేదు నాకు రాణా ప్రతాప్ అంటే చాలా ఇష్టం నేను రాణా ప్రతాప్ పేరు పెట్టాలి ఇప్పుడు మా తాతగారు చెప్పారట ఎందుకు నేను కాంప్రమైజ్ చేస్తాను మీ తల్లి చెప్పినట్లు సాయి నువ్వు అన్నట్లు ప్రతాప్ సాయి ప్రతాప్ అట్లా వచ్చింది సాయి సాయి సో మధ్యస్థంగా బాగానే ఉంది అయితే తాతగారు పేరు సార్ అదే తాతగారు పెట్టిన పేరు యాక్చువల్గా అయితే పలుమార్లు దర్శనం ఇచ్చారట మా అవ్వకు అవునా పలుమార్లు మా ఇంట్లో జరిగింది సరే ఈ సంఘటన ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను సార్ రాజశేఖర గారు సీట్ ఇచ్చినారు నాకు సీట్ ఇస్తే ఢిల్లీలో మాకు బాంబే ఢిల్లీ అంతా ఏజెంట్స్ ఉండేవాడు లలిత్ షా అనే ఏజెంటు అరే రాన్న నేను నీకు ఎయిర్పోర్ట్ పొద్దున్న నామినేషన్ అది రాజశేఖర్ రెడ్డి అడిగాడు ఎక్కడున్నావు సాయి అంటే అహ్మదాబాద్లో ఉన్న అబద్ధం చెప్పా అక్కడ ఇంట్రెస్ట్ లేదు లేదు కదా అసలు అరే అబద్ధం చెప్పాను అయినా ఏ ఫ్రెండ్ ఇండి ఫ్రెండ్ నీడ్ ను నీ చేతో విషయం మేమన్నప్పుడు ప్రారంభిస్తా అని చెప్పి వెంటనే రాజశేఖర రెడ్డి గారికి చెప్పకుండానే నేను ముందు చేరుకోవాలా బెంగళూరు వెళ్ళి కడప వెళ్ళిపోదామని వీడు చాలా పవర్ఫుల్ ఫెలో అని పోయి అంతా చూసినాడు నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు ఉంది రిజర్వేషన్ వెయిటింగ్ వెయిటింగ్ లిస్టు ఏం చేయాలా అని అతను తిరుగుతున్నాడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది వన్ అవర్ అయిపోయింది సార్ ఆరు అడుగులు ఎత్తు టై కట్టుకుని ఒక నా దగ్గరకు వచ్చి డి వాంట్ టికెట్ ఎస్ సార్ అని కమ్ విత్ మీ అని తెలుసుకుని పోయి కౌంటర్లో టికెట్ ఇప్పించాను డబ్బు ఇచ్చేసాను అది కూడా జే క్లాస్ ఇది ఎవరు నమ్మరు సార్ ఇది ఎవరు నమ్మరు ఎవరున్న భక్తులు వాళ్ళు నమ్ముతారేమో సరే వెంటనే వీడు వచ్చాడు టికెట్ దొరికి నీకెట్టు కెట్టు దొరికింది ఎవడు ఇచ్చింది అన్నాడు నాకు అప్పుడు పెద్ద ఇది లేదు కదా అందులో టెన్షన్లో ఉన్నా సరే ఫోర్ బి ఇచ్చినాడు ఫోర్ ఏ అండ్ బి బిలో ఒక ముస్లా కూర్చోండి నా పరచాని ఓరా అని భుజంతో సరే ఏదో కూర్చుంటే సరే అని చెప్పి అతను విభూది పెట్టడం ఆయన ఇచ్చిన ఫోటోనే పెట్టాడు ఆప్ జానేకా బెంగళూరు హై క్యూఆర్ ఐ బాంబే అని అడిగిన బెంగళూరు టికెట్ దొరకలేదు బాంబే దొరికింది బాంబే వచ్చా వెళ్తున్నాను సో అక్కడ నా ఫ్రెండ్ ఒక శ్రీధర్ ఉన్నాడు మా ఏజెంట్ అతను తీసుకుని నేను మళ్ళీ కడపకు అతను బుక్ చేసింటాడు అని అడిగాడు మీ ఫ్రెండ్ చేసింటాడు ఓ చేసింటాడు ఒకవేళ చేయకపోతే దేవుడే దిక్క నేను అట్లా వద్దులే నా నూరా నీ ఫ్రెండ్ పేరు శ్రీధర్ నీ పేరు సాయి ప్రతాప్ గారు సరే ఒక స్తంభం దగ్గర నిలబెట్టాడు ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఉండే సార్ టూ మినిట్స్ సార్ యూ బిలీవ్ మీ సార్ ఓన్లీ టూ మినిట్స్ ఈ టుక్ రెండు టికెట్లు తెచ్చిచ్చినాడు డబ్బు చేయకపోతే నై అన్నాడు ఆశ్రవదించినాడు వెళ్ళిపోయినాడు వాడు వచ్చినాడు రేపు కారు తెచ్చినా రా అంబాసిడర్ గారు నువ్వు మూడు వందల మైళ్ళు ప్రయాణం చేయి నేను చేస్తాను ఎట్లో గుడ్ల కష్టపడి పొద్దున్న చేరుతామని లేదురా ఇచ్చినా అతను కూడా పెద్ద సిరీస్ తీసుకోలే ఏదో ఒకటి లేని వచ్చేసా వచ్చి నామినేషన్ మళ్ళీ మా తల్లి గారికి ఆయన కళ్ళు కనపడి ఓడిపోతాడు బిడ్డ అని చెప్పాడు అమ్మ చెప్పింది నాయన ఈ ఎలక్షన్ నువ్వు రా అని ఓడిపోయాను కౌంటర్ మ్యాండ్ ఓడిపోయారు నైన్టీ నైన్ లో రాజశేఖర్డికి ఓడిపోతాను ఎందుకు చెప్పానంటే నాలుగు తూర్లు వెళ్తాను సార్ ఇండికేషన్ ఇవ్వడం లే మామూలుగానే ఉన్నాడు గంభీరంగా ఈ తూరు వస్తున్నా ఏదో ఒకటి చెప్తేనే నేను వెళ్ళేది అంటే తీరపోయి ఆయన సమాధికి ఇట్లా అన్నాను సార్ పువ్వు ముళ్ళు గుచ్చుకొని బ్లడ్ వచ్చింది సరే మనకైపోయింది కలిసి అప్పుడు చెప్పాను రాజుకు ఓడిపోతాను సో ఇటువంటి ఎన్నో అనుభవాలు నమ్మకం లో ఎక్కడో ఉన్న దగ్గర లేను ఒకటి నాకు చెప్పరాదా నేను వెళ్తాను అంటే హారతి ఇంత ఎత్తు వచ్చింది హారతి ఇంత ఎత్తు వచ్చింది హారతి మంట అదే ఇది నమస్కారం చేసుకుని ఎస్ ఇంక చాలు ఇంక చాలు ఈ విధమైనటువంటి జీవితంలో పలు అనుభవాలు నాకున్నటువంటి అపారమైన భక్తి ఆయన పైన అందుకే మా ఉండవల్లి గారు ఎప్పుడు అంటారు బోలో సద్గురు సాయినాథ్ కి జై అంటాడు ఆయన ఎందుకంటే ఎప్పుడు నని సాయి అంతే ప్రతాపని ఇలా ఆయన హలో అరే అరుణ్ అంటే ఆయన ముందు ఈ మాట చెప్పే మాట్లాడతాడు ఆయనకేం కనిపించి ఆయన భక్తుడు ఆయన అతని సతీమణి అతని భార్య ఇంకా భక్తురా మా ఇంట్లో ఓకే సో ఇది ఇన్ని అనుభవాలు ఇవన్నీ పంచుకున్నారు చివరిగా మీకు ఏంటి ఇంకా మిగిలి ఉన్న ఆశయం ఏంటి కోరిక కానీ ఏం లేదు సార్ డబ్బు సంపాదించాలని అసలు లేదు బిడ్డలు సుఖంగా హాయిగా ఉంటే చాలు ఒకవేళ దేవుడు రాసి ఉంటే లోకేష్ ఎంపీ అయితే చాలా ఆనందపడతాను ఒకటి కోరిక ఉంది నా స్వార్థం Svo ok, við korfum að við korfum nærværaðinu. Þanku svo. Þanku verið mikið, náttúrulega. Þanku svo.